తిమోతి ఆ ప్రోగ్రామ్ తిమోతి గారి హృదయంలో నుంచి పోలేదు. రెండవ కొరింది, రెండవ కొరింది 3వ అధ్యాయంలో చెప్తున్న మాట, రెండవ కొరింది 3వ అధ్యాయంలో 2వ వచనం నుంచి, మా హృదయముల మీద రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొనుచు చదువుకొనుచున్న మా పత్రిక మీరే కారా. 3, రాతి పలకల మీద కానీ సిరాతో కానీ రాయబడక మెత్తని హృదయములు అను పలక మీద జీవము గల దేవుని ఆత్మతో, దేవుని ఆత్మతో మన మనస్సుల మీద, దేవుని ఆత్మతో మన ప్రోగ్రామ్ని, వాక్యము అన్న దాన్ని ఆత్మ ద్వారా మన మనసుల మీద పెట్టుకున్నప్పుడు చచ్చే వరకు అది జరిగిపోదండి. అందుకే వింటాం, ఇప్పుడు విన్న తర్వాత కాస్తంత బాగుంటుంది, గర్ల్ ఫ్రెండ్ని దూరం పెట్టాలనుకుంటాం, ఫోన్ను దూరంగా పెట్టాలనుకుంటాం, ఫోర్న్ మూవీస్ని దూరంగా పెట్టాలనుకుంటాం, క్రికెట్ని దూరంగా పెట్టాలనుకుంటాం, ప్రతి వ్యర్థాన్ని దూరంగా పెట్టాలనుకుంటాం. బయటికి వెళ్ళిన తర్వాత బాగుంటుంది, ఒక రోజు బాగుంటుంది, 2 రోజులు బాగుంటుంది, 3 రోజులు బాగుంటుంది, ఒక ఆదివారం చచ్చి మానేసరికి మరలా పొంగిన పూరి తుసుమన్నట్టుగా ఈడేమైపోతున్నాడు, మరలా ప్రోగ్రామ్, పాత ప్రోగ్రామ్ వచ్చేస్తుంది ఈడి సీడీలోకి. ఇడు మరలా ఏమైపోతున్నాడు, రోబో అయిపోతున్నాడు, చిప్ మార్చేసిన రోబో. ఇడు చిప్ మార్చిన రోబో ఏమైపోయాడు, అలాగే అయిపోతున్నాడు. మరలా ఇడు ఆ పాత చిప్ వచ్చేస్తుంది, పాత చిప్ వచ్చేసరికి అయ్యగారికి వందనాలు చెప్పడు, చచ్చికి రాలేదంటరా, నీకు పని ఏంట్రా, నీతో సంబంధం, మాకు సంబంధం ఏంట్రా, నన్ను అడుగుతున్నావేంట్రా, ఇలా ఒక భయంకరమైన యాటిట్యూడ్ వచ్చేస్తుంది. కాబట్టి ఆ ప్రోగ్రామ్ని ఎలా రాసుకోవాలని అంటే, కేవలం వినేసి రాసేసుకుంటే ఆ ప్రోగ్రామ్ పర్మనెంట్గా ఉండదు. మన మనసు మీద ఆ ప్రోగ్రామ్ని మనం ఎలా రాయాలి అని అంటే, చెప్తున్నాడు హృదయముల మీద దేవుని ఆత్మతో, దేవుని ఆత్మతో ఒక్కసారి రాసుకోండి, దేవుని ఆత్మతో, ఆత్మ సహాయముతో వాక్యాన్ని హృదయంలో పెట్టు. తిమోతి కన్నా గొప్పగా ఈరోజు నువ్వు నేను వాడబడతాం, దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు ఆత్మ లేదు, వాక్యము లేదు, వేషణ ఉంది, వేషధారణ ఉంది. ఆ వేషధారణ ఈరోజు మనం ఒక భ్రమలో బ్రతుకుతూ ఉన్నాం. ఆ భ్రమ మనల్ని ఏం చేస్తుంది అని అంటే, అలాగే ఆ ఇంటి దగ్గర ఉన్నప్పుడేమో ఆ లోకం, ఆ కాలేజీకి వెళ్ళినప్పుడు లోకం, చచ్చుకొచ్చినప్పుడు మాత్రం వాక్యము, ప్రార్థన, డీపీలు, స్టేటస్లు. బహుశా మనం ఇలాగే వెళ్ళిపోతున్నామేమో సంగమా. అందుకే దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు, తిమోతి కాదు, నాకు అందరూ తిమోతిలా కావాలి. తిమోతి మాత్రమే కాదు దేవుని పనులు చూసేవాడు, తిమోతి మాత్రమే కాదు వ్యాపకం కలిగిన వాడు, వ్యసనమైపోయిన వాడు, వ్యసనపరుడు. నాకు, మనందరము అలాగే ఉండాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. ఆ ఆశను మనం తీర్చాలి అని అంటే, వాక్యాన్ని శ్రద్ధగా వినండి, రెండవది హృదయం మీద పెట్టండి. ఎలా పెడతారు, దేవుని ఆత్మ ద్వారా మీ హృదయం మీద దేవుని వాక్యాన్ని పెట్టండి. ఆ ఆత్మ రాసిన ప్రోగ్రామ్ ఉంది చూసారా, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లోకి పోయినా ఆ ప్రోగ్రామ్ని ఎవరూ మార్చలేరు. అందుకే ఎక్కడ ఉన్నా, ఎక్కడ ఉన్నా, నువ్వు ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా, నువ్వు శ్రమల్లో ఉన్నా, నువ్వు ఇబ్బందుల్లో ఉన్నా, నిన్నేది తరుముతూ ఉన్నా, ఇందాక గ్రీటింగ్స్లో మాట్లాడారు సోదరులు, నిన్నేది తరుముతూ ఉన్నా, ఏది అమ్మాయి తరిమినా, లేదా డ్రగ్స్ తరిమినా, లేకపోతే నిన్నేది తరిమేసినా, మెత్తని హృదయమును పలక మీద ఆత్మతో రాసుకుంటే ప్రోగ్రామ్ని, చెహ్ ఏది తరిమిన అదే పడిపోతా. ఫోతీఫరు భార్య ఏసేపును తరిమింది. ఏసేపు హృదయంలో కూడా ఏముంది, ఏసేపు హృదయంలో కూడా అదే ఉంది. ఏదుంది అనంటే, మెత్తని హృదయము మీద వ్యభిచారం చేయకూడదు అని ఆత్మతో రాసుకున్న ప్రోగ్రామ్ ఉంది. అందుకే ఎంత అందాన్ని చూపించిన ఫోతీఫరు భార్య, ఆయన అలా విడిచిపెట్టిపోయాడండి. ఎలా సాధ్యమైంది, హృదయంలో ఆత్మ ద్వారా ప్రోగ్రాం రాసుకున్నాడు కనుక. కాబట్టి సోదరా, సోదరి ఆలోచించండి, దేవుని వాక్యాన్ని వినడం మాత్రమే కాదు హృదయంలో పెట్టుకోండి, ఆత్మ ద్వారా మీ ఆ వాక్యాన్ని మీ హృదయంలో స్థిరపరచుకోండి, ప్రతిష్ఠించుకోండి. అప్పుడు ఖచ్చితంగా ప్రతి విధమైన శోధనకు మనం ఉంటాం, నిలబడతాం. చివరిగా ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. ఒక ఛాలెంజింగ్ వాడు యోహాన్ గారు చెప్తున్నాడు. ఏంటి ఆ మాట అనంటే, యోహాన్ గారు రాసిన 3వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం, 3వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం, దేవుని మూలముగా, మొదటి యోహాను 3వ అధ్యాయము 9వ వచనంలో, దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు,
వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక వాడు పాపము చేయజాలడు. ఎంత బలంగా మాట్లాడుతుందో చూడండి. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా అసలు చేయజాలవు అంటున్నాడు. చేయజాలవు, ఇది జరుగుద్దా అవుతుందంటే ఉన్నారు కదా అటువంటి యవనస్తులు, ఉన్నారు అటువంటి యవనస్తులు. తిమోతిని చూడండి, ఇదిగో కొద్ది గొప్ప ఇదివరకు ఉన్న పిచ్చిని విడిచిపెట్టి దేవుని కొరకు రగులుతూ తిరుగుతున్న మాలాంటి వారిని చూడండి. ఆ పిచ్చిలన్నీ పోని ఈరోజు ఆ సినిమా హాళ్లకు తడి వాల్ పోస్టర్లు ఆరనివ్వని మేము ఈరోజు దారి లేటు ఉన్నాయో కూడా మర్చిపోయి ఏ సినిమా హాల్ ఎక్కడ ఉందో కూడా మాకు తెలియదు. అది పోయింది అనంటే కారణం ఏంటి అనంటే దేవుడు చెప్తున్నట్టుగా ఆత్మ ద్వారా దేవుని వాక్యాన్ని హృదయంలో పెట్టుకున్నప్పుడు ఆత్మ సహాయంతో ఎన్ని శోధనలు వచ్చినా లేదా ఎన్ని ఏ విధమైన పోతిఫర్ భార్య లాంటి ఎన్ని ఈ విధమైన ఇబ్బందులు వచ్చినా దాంట్లోకి మనం పడం అందులోకి నిలబడతా. అదే చెప్తున్నాడు, చేయజాలడు, దేవుని మూలముగా పుట్టినవాడు చేయజాలడు. దేవుని మూలముగా పుట్టడము అనంటే ఇదిగో నూతన పరుచుకోవడం, నవీన స్వభావాన్ని ధరించుకోవడం. కాబట్టి ధరించుకోండి నవీన స్వభావాన్ని, దేవుని కొరకు గొప్పగా రాగండి. ఎలా అంటే ఆత్మను కలిగి ఆత్మ ద్వారా వాక్యాన్ని హృదయంలో ప్రతిష్ఠించుకుని మీ మనస్సులను మీ వృత్తమును చిత్తవృత్తమును నూతనపరుచుకుంటూ మీ నవీన స్వభావంలోకి మీరు వెళ్తే ఖచ్చితముగా దేవుని కొరకు వాడబడతాం. లేదా మరలా యదా రాజా తదా ప్రజ, మరలా ఈడు హృదయం మీద అమ్మాయి గర్ల్ ఫ్రెండ్నే ఉందనుకోండి, రేపు ఉదయం సీరియస్గా కాలేజీ వెళ్ళే టైంకి ఆడికి లెగ్గొట్టేస్తుంది, అలారం కూడా పెట్టుకోడు, చిత్తం మీద ఎవరుంది, పలానా అమ్మాయి ఉంది ఇడికి, ఈ అమ్మాయి ఆ టైంకి అక్కడికి వెళ్తుంది కాబట్టి ఇది ఇలా తిరిగి ఇక్కడికి వచ్చేసరికి ఉదయం 7 గంటలకి అమ్మాయి బస్సు ఎక్కుద్ది అక్కడికి నేను వెళ్ళిపోవాలి. ఇడు మొహం కూడా కడుక్కోడు, అలా నీళ్ళు వేసేసుకుని మొఖం మీద ఆ పాసి మొఖం మీద అక్కడికి వెళ్ళిపోతాడు. ఆవిడ వెళ్ళిపోద్ది, వెళ్ళిపోయిన తర్వాత ఏదో రాజుగారు రథం ఎక్కేటప్పుడు బట్టలు నుంచి ఉంటారు చూసారా, అలా నుంచుంటాడు ఈడు, అక్కడ నుంచుంటాడు, అటెండెన్స్ చేయించుకుంటాడు. మరలా సాయంత్రం 5 గంటలకు వస్తుంది, చిత్తంలో అదే కదా పెట్టుకున్నాడు ఈడు. మరలా 5 గంటలకు ఎన్ని పనులు ఉన్నా అన్నీ వదిలేసి మరలా రాజుగారు దిగేటప్పుడు రథం ముందు చిత్తం మహాప్రభ అన్నట్టుగా చేతులు కట్టుకుని అక్కడ నిలబడతాడు. ఆ బానిస బ్రతుకు పోవాలి అని అంటే చిత్తము నూతన పరచబడాలి. కాబట్టి చిత్తవృత్తి నూతన పరచబడితే నవీన స్వభావాన్ని ధరించుకుంటాం. కాబట్టి దాన్ని ఆ పాత వ్యర్థాన్నంతా తొలగించండి, ఆ ప్రోగ్రామ్ని తీసేయండి, ఆత్మ ద్వారా వాక్య సహాయంతో నూతన ప్రోగ్రామ్ని రాసుకోండి. ఖచ్చితముగా బహుబలముగా అన్ని శోధనల నుంచి తప్పించబడతాం, దేవుని కొరకు గొప్పగా వాడబడతాం. దేవుడు అట్టి రీతిగా అట్టి కృప అట్టి ధన్యతలు మనందరినీ నిలుపునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. అవును తండ్రి పరిశుద్ధుడా, మీ యొక్క వాక్యము తండ్రి ఎవరినైనా నిలబెట్టేది ప్రభువా. మీ వాక్యాన్ని హృదయంలో ఉంచుకుంటే ఎలాంటి స్థితిలో అయినా తండ్రి మేము శోధనలో పడం. ఆ రోజు ఏసేపే కాదు, ఆ రోజు తిమోతి గారే కాదు, ఈరోజు అదే వాక్యం అంతకన్నా ఎక్కువగా అంతకన్నా గొప్పగా తండ్రి ఈరోజు మా ముందు ఇదిగో తండ్రి ఇలాంటి వేదికల మీద వాక్యము బైబిల్ రూపంలో మా ముందు ప్రదర్శించబడుతుంది. ఆ రోజు వాళ్ళు వినియోగించుకున్నారు, ఆ రోజు విని విడిచిపెట్టలేదు, వారు హృదయంలో ప్రతిష్ఠించుకుని ఆ చిత్తమును తండ్రి నూతనపరుచుకున్నారు. అందుకే ఆ వృత్తములా తిరిగి ఆ మనసును తండ్రి ఆ మాయాజాలంలోకి వాక్యమును తండ్రి మిమ్ములను ప్రభువా ఈ సంఘ కార్యక్రమాలను తండ్రి వారు ఎప్పుడైతే పెట్టుకున్నారో ఇదిగో తండ్రి అట్టి రీతిగా మీరంటే ఒక పిచ్చితో తిరిగిన యవనస్తుల బృందాన్ని మేము చూసాం తండ్రి. అలా మేము మారాలి, అలా మారడానికి ఏ విధమైన సదస్సులు నిర్వహించుంటున్నాం కనుక ఈరోజు మాతో మాట్లాడారని విశ్వసిస్తున్నాం తండ్రి. కృప చూపించండి, అట్టి రీతిగా నడిపించి మా చిత్తము తండ్రి నూతనపరచండి. మీ ఆత్మ సహాయముతో తండ్రి మెత్తని హృదయములు అనే పలకల మీద తండ్రి వాక్యాన్ని శాశ్వతంగా రాసి ప్రభువా మీ నామ మహిమార్థమై మీరే మాకు ఒక వ్యసనంగా మారే విధంగా మమ్మలను మార్చమని వేడుకుంటూ ప్రార్థయపడుతూ తరువాత మీ దాసుల ద్వారా మరిన్ని విషయాలతో మమ్మలను బలపరచమని కార్యక్రమం ద్వారా మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకొనమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. యవనస్తులను మేల్కొని మనతో పంచుకున్న దేవుని సేవకులు దొడ్డ ప్రసాద్ అన్నయ్య గారికి యూత్ తరఫున హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాం.
సమయం కావస్తుంది కనుక కొన్ని కొన్ని విషయాల్లో కార్యక్రమాన్ని క్లుప్తంగా జరిగించడం జరుగుతుంది. దయచేసి గమనించండి. ఇప్పుడు సువార్త గాయకులు దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. వచ్చిన వారందరూ కూడా ఒక్కసారి రెండు చేతుల పైకి దగ్గరగా దేవనామం కనిపిస్తుంది. హల్లెలూయా. ఇంకొంచెం స్వరాలు తెరిచి హల్లెలూయా. మరి ఇప్పటికి మనం ఒక మంచి వర్తమానం విన్నాం, మరొక వర్తమానంలోకి వెళ్ళే ముందు ఒక పాట పాడుకుని దేవనామం కనిపిస్తుంది. నాతో కలిసి ఒకసారి మాట చెప్పండి. అందరూ కలిసి ఒక పల్లవి ఒక చరణం మాత్రమే మనకు టైం ఉంది కాబట్టి కీడైనా నీతోనే సయ్యా, చావైనా బ్రతుకైనా నీ కోసమేనయ్యా. పాడదాం. మేలైనా నీతోనే సయ్యా. స్వరం తెరిచి. చావైనా బ్రతుకైనా నీ కోసమేనయ్యా. అందరు కూడా చెప్పండి.
పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. చక్కటి పాట పాడి దేవనామం మహిమపరిచిన తిన్ను గారికి యుద్ధ తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాం. మన ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన దేవుని సేవకులు, ఈ ఆంధ్ర రాష్ట్రంలో బలంగా వాడబడుతున్న సేవకులు, బ్రదర్ జేమ్స్ గారు ఆయన వాక్య పరిచర్య చేయడానికి సిద్ధంగా ఉన్నారు కనుక మనందరం కూడా వాక్యాన్ని వినడానికి ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడాలి కనుక దేవుని దాసుల్ని దేవుడు బలపరిచి వాడుకునిలాన్న ప్రార్థనలో నడిపించవలసిందిగా గండేపల్లి నుంచి వచ్చిన సురేష్ బ్రదర్ని ప్రార్థన చేయడానికి ఆహ్వానిస్తున్నాం. ఆయన ప్రార్థించుండగా ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీవించేస్తుందిగా కోరుచుండ్రు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, మహాగణుడ, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందరం మా తండ్రి, మీ శ్రేష్టమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో తండ్రి మీ పిల్లలను నిలబెట్టుకుని తండ్రి ఈ స్తుతి నివేద్య యవనస్తుల కూడికలో తండ్రి అనేకమైనటువంటి విషయాలు మరి సహోదరుల ద్వారా మీరు మాతో మాట్లాడారు తండ్రి. అలాగే తండ్రి మరి తర్వాతగా మాట్లాడబోతున్నటువంటి అన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకోండి. యవనస్తుల తండ్రి లోకల్లో కలిసిపోతున్న తరుణంలో మీ మాటల తండ్రి ప్రతి యవనస్తుడికి చాలా అవసరం తండ్రి. మరి సంఘాన్ని ఉద్దేశించి యవనస్తులను ఉద్దేశించి మాట్లాడుతుండగా తండ్రి పరిశుద్ధాత్మిక సహాయాన్ని అన్నికి దయచేసి చెబుతున్న మాటలు తండ్రి మా హృదయాలు ఫదిలిపరుచుకుని యవన ప్రాయంలో మా జీవితాలు ఎలా ఉండాలో సరిచేసుకుని యవన దశలో తండ్రి లోకానికి వేరుగా బ్రతకాలని ఏ విధంగా ఉండాలో ఇంకా లోతైన విషయాలు తండ్రి మీ కుమారుడి ద్వారా మాతో మాట్లాడండి. మీ కృపను బట్టి తండ్రి ఇంకా ఎవరైతే ఈ సభా ప్రాంగణంలోకి రావాలని ఆశపడుతున్నారో వారిని కూడా త్వరపడి తీసుకుని వచ్చి వారి హృదయాల తండ్రి మీ వాక్యాన్ని నిలబెడతారని కోరుకుంటూ ప్రార్థిస్తూ మా ప్రభును ప్రియరక్షకుడును యేసుక్రీస్తు వారి నామంని ప్రార్థన సమర్పిస్తున్న మా పరమ తండ్రి ఆమేన్. స్థానిక దైవజనులకి, ఈ సభకు ఆహ్వానింపబడిన సేవకులకి, ఈ ప్రత్యేకమైన యవనస్తుల సదస్సుకు వచ్చిన యవనస్తులకి, కూడి వచ్చిన విశ్వాసులకి, వేదిక మీద ఉన్న సంగీతకారులకి అందరికీ క్రీస్తునామమున శుభములు. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఇప్పటి వరకు తండ్రి యవనస్తులకు కావలసిన కొన్ని విలువైన సంగతులు తండ్రి మీరు అందించారు. ఇక మరికొన్ని సంగతులు మాతో మాట్లాడండి తండ్రి. విలువలకు పడి తండ్రి ఏ విధముగా నిలబడాలో, జీవితంలో ఎదగాలి అన్న ఏ విధమైన నడవడికి అవసరమో తండ్రి మీ వాక్యపు వెలుగులో సమాజంలో జరుగుతున్న రుగ్మతలను చూస్తూ వాక్యపు కళ్ళద్దాల్లో నుండి తండ్రి మా జీవితాన్ని మేము ఏ విధముగా బేరేజ్ వేయాలో మాకు నేర్పిస్తారని కోరుతున్నాం. ఈ ఎండవేళ తండ్రి, తండ్రి వాతావరణాన్ని ఏమాత్రం తండ్రి వారు లెక్కలు వేయక ఆసక్తితో వాక్యం కొరకు కూర్చున్నారు. ఆ ఆశ కలిగిన ప్రాణాలను తృప్తిపరిచేలా తండ్రి నన్ను వాడుకోండి. ఎవరు కాలయాపనకి కూడా ఉండక వాక్యాన్ని గౌరవించే తత్వాన్ని నేర్పించండి తండ్రి. ఎవరైనా తండ్రి ఈ విని వాక్యాలు తండ్రి పట్టించుకొని వారుగా ఉంటే వారి ఆత్మలకు వారి ఉత్తరవాదులు, నిర్వాహకులు మొదలుకొని తండ్రి, పాటలు పాడిన వారు మొదలుకొని తండ్రి,
ఉపదేశాలు చేసిన మా వరకు అందరము తండ్రి మీ వాక్యానికి తలదించుతున్నాం. ఎవరు ఏమాత్రం నిర్లక్ష్య వైఖరి ఉన్నా తండ్రి విలువలు లేని వారి జీవితాన్ని తండ్రి మీ ఎదుటి కనుపరుచుకుంటారు. ఆ విధముగా ఎవరు ఉండక అందరితో తండ్రి ధారాళముగా మీరు మాట్లాడతారని కోరుతూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. కొన్ని విలువైన సంగతులు విద్దాం. ఈ ప్రత్యేకమైన యవనస్తుల సదస్సులో యవనస్తులకే కాదు ఇక్కడ అన్ని రకాల ప్రజానీకం ఉన్నారు. మధ్య వయస్సుకులు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, సేవకులు ఉన్నారు. నిలబడిన వర్తమానం కేవలం యవనస్తులకు మాత్రమే కాక మనిషి అన్న ప్రతి ఒక్కడికి వర్తించే వర్తమానం అవసరం. దానిని గూర్చిన వాక్యానుసారమైన మెలుకు మనకు అవసరం. కాబట్టి కాస్తంత జాగ్రత్తగా విందాం. జీవితంలో ప్రతి ఒక్కరూ ఎదగాలనుకుంటారు. సేవా జీవితంలో ఉన్నవారు కూడా సేవలో ఎదగాలనుకుంటారు. సంఘ కాపరిగా ఉన్నవాడు కూడా సంఘ కాపరిగా ఎదగాలనుకుంటాడు. ఒక బిజినెస్ చేస్తున్నవాడు బిజినెస్లో సక్సెస్ రేటింగ్ చూడాలనుకుంటాడు. ఒక క్రీడాకారుడు తన లైఫ్లో తిరగలేని మెడల్స్ సంపాదించాలి, సక్సెస్ అంటే ఏంటో నా సొసైటీకి చూపించాలనుకుంటాడు. మీరు ఏ సెక్టార్ అయినా తీసుకోండి ఎదగాలనుకుంటారు. నేను అడుగుతున్నాను మొమ్మటం లేకుండా, ఎదగాలి అనుకుంటే ఎదిగేస్తామా? ఎత్తుకు పై ఎత్తేసి ఎత్తుగడల మీద ఎత్తుగడలేస్తే ఎదిగేస్తామా? అది బిజినెస్ అయినా, స్పోర్ట్స్ అయినా, సాఫ్ట్వేర్ అయినా, సేవ అయినా, ఏదైనా లైఫ్లో సక్సెస్ అవ్వాలి అంటే బైబుల్ మోమాటం లేకుండా చెప్పింది. ఎథిక్స్ అవసరం అని చెప్పింది. ఎథిక్స్ మీన్స్ నైతిక విలువలు. దాన్ని రకరకాల కోణాల్లో డిక్షనరీ ఇచ్చింది. ప్రిన్సిపల్స్, మోరల్స్, వాల్యూస్ అన్నారు. ఒక మనిషి సంసారంలోనే కాదు సమాజంలో అయినా, సమాజంలోనే కాదు సేవలో అయినా, సేవలోనే కాదు వాడు ఏ రంగంలో రణరంగంలో ఉన్నవాడైనా, చిన్నోడైనా, పెద్దోడైనా, యవనస్తుడైనా, ఎవడైనా లైఫ్లో స్థిరపడాలి అంటే నైతిక విలువలు అవసరం. నైతికత లేకపోతే ఏమవుద్ది? ఏమవుద్ది ఏంటి? పతనం అవుద్ది. నువ్వు చదువుతున్న చదువులో నీకు నైతికత అవసరం. నువ్వు చేస్తున్న చిన్న చిన్న ఉద్యోగాల్లో నైతికత అవసరం. దాని బైబుల్ దానికి పెట్టిన పేరు సత్క్రియ అంది. నువ్వు సత్క్రియ చేస్తే తలెత్తుకునే ఫ్రాడ్ ఫీలింగ్ ఉంటుంది. నువ్వేమాత్రం లూజ్ మైండ్ సెట్ ఉంటే నిన్ను ఎవడో పాడు చేయాల్సిన అవసరం లేదు. నిన్ను నువ్వే పాడు చేసుకున్న దాని అవుతావు, పాడు చేసుకున్నవాడు అవుతావు. జీవితంలో ఎదగాలి అంటే ఏదైనా మీరు చూడండి, ఈ నైతిక విలువలు ఫాలో అవ్వాలి. మీరు పెద్ద పెద్ద సంస్థలు మీరు ఎప్పుడైనా చూసినప్పుడు ఆ కంపెనీ లోపలికి వెళుతున్నప్పుడు బయట శిలా పలకాలు ఎడతారు, ఈసారి చదవంటే అలాంటి చదవరు, వాల్ పోస్టర్లు చదువుతారు. శిలా పలకాల మీద కొన్ని విలువలు రాస్తారు. అది సాఫ్ట్వేర్ కంపెనీ అయినా. ఇక్కడ ఉన్నారు బాబ్జీ గారు, వాళ్ళ రన్ చేసే గోల్డ్ షాప్ ముందైనా దాని ముందు కొన్ని టైటిల్స్ రాస్తారు. మీరు ఏ బిజినెస్ ముందైనా మీరు చూడండి, ఏ సంస్థ ముందైనా చూడండి, వాళ్ళు రాసుకున్న ప్రిన్సిపల్స్ ఏంటి చెప్పినా మోరలకు తగ్గట్టుగా మనం విధి నిర్వహణ చేయాలని వారు రాసుకుంటారు. మీరు ఇంకా మీరు చూడండి, ఇక గవర్నమెంట్ సంస్థలు అంటారా, వారు ట్యాగలైనే స్టార్టింగ్లో పెట్టేది ఏంటో తెలుసా? సత్యమేవ జయతే అంటారు. స్లోగన్ బాగుందని అంటారు, దాన్ని పాటించాలని పెడతారు. ఇవన్నీ పాటించకపోతే ఏమవుద్ది? మోరల్, మొరాలిటీ, నైతికత, ప్రిన్సిపల్స్, ఎథిక్స్, వాటిని ఇవన్నీ అర్థాలు వేరనుకోకండి, ఒక్కటే సారం, ఒక్కటే పర్యాయ పదాలు. దీని సారాన్ని మనం ఫాలో అవ్వకపోతే దెబ్బల మీద దెబ్బలు తింటాం. ఎంత ఎత్తుకి ఎదిగినా
ఎగ్జాంపుల్స్ ఏమైనా ఉన్నాయంటే ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. ఉదాహరణ, మన గోదావరి డెల్టా ఏరియాలో కొన్ని సంవత్సరాల క్రితం, కొన్ని అంటే సుమారు ఒక 12-13 సంవత్సరాల క్రితం, సోషల్ ఈవెంట్స్ ఎక్కువ చేసేవారు. మీరు గమనించారు, సోషల్ ఈవెంట్స్ అంటే భోజనాలు పెట్టడం, దాన ధర్మాలు చేయడం, వసతులు కల్పించడం, ఎక్కడైతే ఏ ఊరికి మంచినీళ్ళు దొరకట్లేదో అక్కడ ట్యాంకులు కట్టించడం, ఇవన్నీ చాలా వేగంగా చేసేవారు. ఇటీవల కనబడలేదు ఆ వ్యవస్థ. మీరు చూసారు గోదావరి డెల్టా ప్రాంతంలో వాళ్ళు పెట్టింది పేరు, ప్రాంతంలో మన ఉభయ గోదావరి జిల్లాలలో సోషల్ మూమెంట్స్ చాలా ఎక్కువ చేశారు వాళ్ళు. భారతదేశంలో 1 కంపెనీగా ఎదిగింది ఆ వ్యవస్థ. భారతదేశంలో తిరుగులేని కంపెనీగా ఎదిగింది ఆ వ్యవస్థ. ఆ కంపెనీ ట్యాగ్ లైన్ ఏంటో తెలుసా? ఇదిగో ఎథిక్స్కి కట్టుబడి ఉంది మా కంపెనీ అని రాసుకున్నారు వాళ్ళు. ఆ కంపెనీ పేరే సత్యం కంప్యూటర్స్. సత్యం మీదే కంప్యూటర్స్, ఆ వ్యవస్థ ఉన్నదే సత్యం. వాళ్ళు పెట్టుకున్న, ఇదిగో ఈ సత్యానికి తగినట్టుగా మేము వ్యవహరిస్తామన్నారు, పెట్టుకున్నారు, రాశారు. వారు తగినట్టుగానే వారు సాఫ్ట్వేర్ కంపెనీని అనతి కాలంలోనే భారతదేశంలో 1 సాఫ్ట్వేర్ కంపెనీగా ఎత్తారు. నా మాటలు బాగా వినాలి, మీరు చాలా సీరియస్గా, మీరు ఏమాత్రం నెగ్లెక్ట్ చేశారో మీ లైఫ్కి మీరు ఉత్తరవాదులు అవుతారు. సాఫ్ట్వేర్ కంపెనీ ఎంత 1 అంటే ఆ రోజుల్లోనే సత్యం కంప్యూటర్కి ఓపెనింగ్ చేయడానికి, అంటే మరొక ప్రాజెక్ట్ ఓపెనింగ్ చేయడానికి అమెరికా ప్రెసిడెంట్ వచ్చాడు ఇండియా. చదివారు ఈ వార్తలు? చూసారా? బిగ్ బాస్ చూస్తున్నారా? చూడండి కరెంట్ వార్తలు, కరెంట్ న్యూస్ ఏంటో అబ్జర్వ్ చేయండి. సత్యం కంప్యూటర్ ఎక్కడ ఇండియా, ఎక్కడ అమెరికా, ఎక్కడ వెస్టర్న్ కల్చర్, ఎక్కడ ఇండియన్ కల్చర్. ఇక్కడి నుంచి ఒక చిన్న సంస్థ ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్న మన భారతదేశంలో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పుట్టడం, మేము మోరల్కి కట్టుబడి ఉన్నామని చెప్పడం, దానికి అనేక మంది పెట్టుబడులు పెట్టడం, ఆ పెట్టిన రంగం ఒక్కసారి ఊపందుకోవడం, అది అమెరికా ప్రెసిడెంట్ కన్నుల్లోనే పడడం. అమెరికానే అట్రాక్షన్ చేసింది, అమెరికానే ఆకర్షించింది, అమెరికా ప్రెసిడెంట్ని ఇండియాకి రప్పించింది. ఒక్కసారి ఎక్కడ చూసినా ఆ రోజుల్లో 13 సంవత్సరాల క్రితం ఏం చదువుతున్నారంటే అందరూ చెప్పేసేవారండి లైన్గా, సాఫ్ట్వేర్ అనేవారు. మా అన్నయ్యగాడు కూడా ఉన్నాడు సాఫ్ట్వేర్ ఎంసీఏ, ఆడు కూడా చేసేవాడు. ఎవరు చూసినా అందరూ సాఫ్ట్వేర్లే. మరి ఇంత సాఫ్ట్వేర్ చేస్తారు ఎక్కడంటే, ఎట్లా అయినా సరే సత్యం కంప్యూటర్లో జాబ్ కొట్టడమే మా లైఫ్ గోల్ అన్నారు. మా వాడు బ్యాంక్ జాబ్ కొట్టి పక్కకు పోయాడు. ఏ ఎందుకు అలా అయింది? సత్యం కంప్యూటర్ ఎంత ఎత్తుకందుకంటే, ఇదిగో మన ఇక్కడ ఉన్న ఆదిత్య కాలేజ్ కానీ, ఈ ఎన్నో కాలేజెస్ ఉన్నాయి, ఇక్కడ ఉన్న ప్రతి కాలేజీకి వాళ్ళు అప్పుడప్పుడు వాళ్ళ ప్యాకేజీని పంపించి, ఇదిగో ఇంతమంది స్టూడెంట్స్ని మేము తీసుకుంటామని వకాల్తా ఇచ్చేవారు వాళ్ళు. రకరకాలుగా రకరకాల అడ్వర్టైజ్మెంట్లు ఎక్కడికి పోయినా సత్యం కంప్యూటర్, సత్యం కంప్యూటర్, సత్యం కంప్యూటర్. వన్స్ అపాన్ ఏ టైం సత్యం కంప్యూటర్ని మూసేశారు, సత్యం కంప్యూటర్ని ఎత్తేశారు, బోర్డు బయటికి లాగేశారు. సత్యం కంప్యూటర్ ఆయన అధినేత సత్యము రామలింగరాజుని తీసుకెళ్లి జైల్లో పడేశారు. వై మనీ మాఫియా. సత్యము సత్యమని చెప్పుకున్న ఆ కంపెనీని ఎందుకు మూసేశారు? ఏం తప్పు చేశారు? తప్పు ఏం చేశారంటే ఒకే ఒక్క తప్పు గవర్నమెంట్ పట్టుకుంది, మనీ మాఫియా స్కామ్. డబ్బులు ఎనకేశారట ఉద్యోగాల పేరుతో, కంప్యూటర్ పేరుతో, సాఫ్ట్వేర్ పేరుతో దేశానికి ట్యాక్స్ ఎగ్గొట్టి, దేశానికి కట్టాల్సిన ముడుకులు చెల్లించకుండా ఎప్పుడైతే మనీని మాఫియా చేశారో, నల్ల ధనాన్ని ఎప్పుడైతే కూడబట్టారో, ఆ ఒక్క తప్పు ఆ మోరలు చూసి చూడనట్టు వదిలేశారు, మూసేశారు. అంత పెద్ద అమెరికా ప్రెసిడెంట్ వచ్చిన ఈ సంస్థని ఎందుకు మూసేశారంటే ఒకే ఒక్క ఆన్సర్, విలువలలో లూజ్ అయ్యారు, మూసేశారు. అంటే
మోరలు వదిలామో, ఒక్కసారి పర్లేదులే అనుకున్నామో, ఇక అయ్యిందే కథ గుర్తుపెట్టుకో. పేజ్ 2 కేస్ 2 సెకండ్ ఎగ్జాంపుల్ 2010 అనుకుంటా, మన ఇండియాలో కామన్ హెల్త్ గేమ్స్ జరిగాయి. కామన్ హెల్త్ అంటే తెలుసుగా, తెలియకపోతే రేపు పొద్దున్న తూర్పు అయిపోయింది చూడటమే. ఇంకా అవి కూడా తెలియకపోతే ఇంక మనం ఎలా బతుకుతున్నాం అంటే తింటున్నాం తెల్లాడుతుంది అన్నమాట. కామన్ హెల్త్, ఒలింపిక్స్, స్టేట్ గేమ్స్ కొన్ని ఉంటాయి తెలుసుకోవాలి. అవి స్టాండర్డ్ జీకే మారవదు, యుత్మిట్ కదండి ఈ పదాలు మీకు అర్థం అవ్వాలి. కామన్ హెల్త్ గేమ్స్ 2010 వెళ్దాం. వాక్యంలోకి వెళ్ళే ముందు ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ వినండి. ఏం జరిగింది, ప్రపంచ దేశాలు కామన్ హెల్త్ గేమ్స్లో ఆడడానికి వస్తాయి. దానికి ఒక శ్లోగన్ ఉంది, ఒక టైటిల్ ఉంది. కామన్ హెల్త్ గేమ్స్ ఎలా పుట్టాయంటే రకరకాల ఫిలాసఫీలు ఉన్నాయి. దానికి ఒక లైన్ ఉంది, బ్రిటిష్ సామ్రాజ్యము చేత ఎవరైతే పరిపాలింపబడ్డారో, ఎవరైతే అణిసివేయబడ్డారో, ఆ అణిసివేయబడిన దేశాలన్నీ బయటకు వచ్చి గేమ్స్ ఆడతాయన్నమాట. అందులో ఎన్ని ఉంటాయంటే అందులో రకరకాలు ఉంటాయి. అందులో స్వర్ణం ఉంది, సిల్వర్ ఉంది, ఇంకా ఎక్సెట్రా ఎక్సెట్రా ఏదో ఉంది. ఏమీ లేకపోతే కనీసం గేట్ పాస్ ఉంది. మొత్తం మీద ఆ దానికి వెళ్ళడమే పెద్ద దేశానికి పేరు తెచ్చే విధానం. ఎక్కడెక్కడో ప్రపంచ దేశాలన్నీ మన భారతదేశానికి వచ్చే, భారతదేశంలో కామన్ హెల్త్ జరుగుతున్నాయి అనగానే మన ఇండియా మేము కూడా కామన్ హెల్త్ చేస్తున్నామని కాలు రెగరేస్తుంది. ఎందుకంటే కామన్ హెల్త్ గేమ్స్ పెట్టడం అంటే చిన్న విషయం కాదండి. మన మన ఈదులాడే ఫుట్బాల్ కాదు, మన ఈదులాడే వాలీబాల్ కాదు కామన్ హెల్త్ అంటే. మన ఈదులు ఆడతామే కబడ్డీలు, కోతుకొమ్మచ్చ, అది కాదు కామన్ హెల్త్ గేమ్స్ అంటే. దేశం గౌరవాన్ని పెంచే గేమ్స్ అవి. ప్రపంచ దేశాలన్నీ వచ్చాయి ఆ మన దేశంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారి ఇప్పుడు మన దేశం వాళ్ళకి షెల్టర్స్ ఇవ్వాలి. నెల రోజులు జరిగితే గేమ్స్ ఇవి, నెల రోజులు జరిగే గేమ్స్కి ఇప్పుడు వాళ్ళకి షెల్టర్ ఇవ్వాలి. షెల్టర్ ఇవ్వాలంటే కొత్తగా ఇప్పుడు గెస్ట్ హౌస్లు కట్టాలి. గెస్ట్ హౌస్లు కడుతున్నారు, హోటల్స్ కడుతున్నారు. నెల రోజులు జరిగే గేమ్స్కి రకరకాల స్టేడియమ్స్ని ముతాబు చేస్తున్నారు. రోడ్లు మరమ్మతులు కాదు, కొత్త రోడ్లు వేస్తున్నారు. ఎందుకంటే ప్రపంచ దేశాలు వచ్చి మన దేశం చూసినప్పుడు ఇండియా బాగుందిరా అని చెప్పుకోవాలి కదా మరి. అందుకే ఎప్పుడు వేయిన రోడ్లు ఇలా ముఖ్యమంత్రి గారు వస్తారంటే రాత్రి రాత్రి వేసేస్తారు. మనం ఎలా పోయినా అనవసరం, ఆయన వస్తున్నాడంటే వేసేస్తారు. మనం రోజు తిరిగే వాళ్ళు మనకు రోడ్లు లేరు, ఎప్పుడో వచ్చేవాడికి మేస్తారు మాత్రం వేసేస్తారు. అలాగే మనం ఉన్నవారికి మనకు రోడ్లు లేదు, కానీ ప్రపంచ దేశాలు మన దేశం వస్తున్నాయని కానీ రోడ్లు వేసారు, ముత్తాబులు చేశారు, స్టేడియమ్స్ కొత్తవి కట్టారు, హోటల్స్ కట్టారు, గెస్ట్ హౌస్లు కట్టారు. ఒకటా రెండా మొత్తం మీద ఖర్చు తడికి మోపిడే 60 కోట్లు బిల్లు చూపించారు. ఎంత? 60 కోట్లు ఇండియాండో మళ్ళీ ఏదనుకుంటారు. ఇండియా కామన్ హెల్త్ గేమ్స్కి పెట్టిన పెట్టుబడి ఎంత తెలుసా? 60 కోట్లు 2010. ఆ 2010లో 60 కోట్లు పెట్టి అమ్మయ్యా మేము బాగా చేసామనుకున్నారా? బాగా చేయం కాదు, తెర మీదకి ఇంటర్నేషనల్ న్యూస్ తీసుకొచ్చింది చెప్పిన బాగా కాదు, బిగ్ స్కామ్ జరిగింది అంటారు. స్కామా అంటే మాఫియా జరిగింది, అంటే మోసం జరిగింది, అంటే ఇండియాలో ఈ కామన్ హెల్త్ గేమ్స్ మీద తప్పుడు సంకేతాలతో ఆ రోజు స్పోర్ట్స్ మినిస్టర్ ఎవడైతే ఉన్నాడో మీరు వెళ్ళి గూగుల్లో చూసుకోండి, ఆ స్పోర్ట్స్ మినిస్టర్ ఎవరైతే ఉన్నాడో బిగ్ స్కామ్ చేశాడు. వాడు ఏం చేశాడు, స్టేడియంస్ కడుతున్న దగ్గర పర్సంటేజ్ పక్కకు లాగాడు. ఖర్చు పెట్టింది 10 రూపాయలు, దోశ వేసింది 90 రూపాయలు. రోడ్లేసే దగ్గర 10 రూపాయల ఖర్చు, లాగేసింది 90 రూపాయలు జమ. ఇలా ప్రతి దాని మీద గెస్ట్ హౌస్లు, స్టేడియంస్, రోడ్లు, ఇక ఒకటి కాదు రెండు కాదు, పెద్ద పేరు వస్తుందని ఎక్స్పెక్ట్ చేసిన ఇండియాకి పెద్ద పేరు రాలేదు. ఏమొచ్చింది చెప్పనా? ఆ ఇండియాకు వచ్చిన పేరు చెడ్డ పేరు వచ్చింది. ఏమని పేరెట్టారు? ఇదిగో ఒక కామన్వెల్త్ గేమ్స్ జరిపించిన గొప్ప భారతదేశం అని లేదు, స్కామ్ ఇండియా అన్నారు, మోసం చేసిన ఇండియా అన్నారు, విదేశీయులను కూడా చూడకుండా అగౌరవపరిచిన ఇండియా అని రాసేసారు.
ఎక్కడెక్కడో రాసినందుకు 60 కోట్లు ఆ రోజు స్పోర్ట్స్ మినిస్టర్ తినేసాడు. అంటే కామన్వెల్త్ గేమ్స్ వలన ఆయన చేసిన మోసానికి బోర్డు అంతా దేవాలయ తీసింది. చూసారా, ఒక్క తప్పు చాలు అది సాఫ్ట్వేర్ అయినా ఎగిరిపోద్ది, ఒక్క తప్పు చాలు అది స్పోర్ట్స్ అయినా ఎగిరిపోద్ది, ఒక్క తప్పులు చాలు నైతికంగా ఒక్క తప్పు చేశామో ఇక అయిపోయింది అంతే. కేస్త్రీ 3 ఎగ్జాంపుల్ విందాం. బీసీసీఐ ఉంది కదండి, 3 స్టిక్లు ఒక బ్యాట్, అవతల నుంచి ఒక తేగ గింజిపోతామని ఇక్కడ ఉండి సరిగ్గా మంచి కూడికలు జరుగుతున్నాయంటే కూడికలకి ఉపవాస కూడికలు కూడా వచ్చి వెనకాల చెత్తగాళ్ళు క్రికెట్ స్కోర్ ఎంత చూసే పనికి మానవులు చర్చలో ఉంటారు తెలుసా. ఆ క్రికెట్ కొరకు సెవులు కోసేసుకుని, ఆ క్రికెట్ కొరకు ఏవేవో కోసేసుకుంటారుగా. ఆ క్రికెట్ బోర్డులో జరిగే లొసుకులు మన భారతీయులే బయట. బీసీసీఐ మీరు చూడండి, అంబట్టి రాంబాబు అనుకుంటా, రాయుడు అంబట్ట ఎవరు రాయుడు, ఆడాడు పల్లెటూరు కుర్రోడు జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నుంచి దేశమే, ఎవడబ్బా ఈడన్నంతగా కనబడ్డాడు. కానీ ఆ వ్యక్తిని సెలక్షన్ చేయలేదు. వై? బీసీసీలో ఉన్న దరిద్రమేడు చెప్పిన కులగజ్జి, ఆ దరిద్రపు కులగజ్జి. అందులోకి రావాలి అంటే అయితే ఆ పై తరగతులు ఎవరు, 3 తరగతులు ఉన్నాయిగా, పైన తల భుజం ఉదరం ఉన్నాయిగా, ఈ పైన ఉన్న ఈ 3 కేటగిరీలకు సంబంధించినవాడు అయితేనే, ఆ జంజి వేసుకుంటేనే అందులోకి సెలక్షన్ చేస్తారు. లేదా సెలక్షన్ చేయరు. నువ్వు ఎంత బాగా అంటే ఆడు, నువ్వు ఎంత బాగా అంటే చేయి, కానీ అందులోకి తీసుకుని. ఈ మధ్య కాండ్రకిచ్చి ముఖం మీద వస్తున్నారని తప్పక అక్కడక్కడ ఒక్కొక్క లోపల తీసుకుంటున్నారు. బీసీసీఐలో జరుగుతున్నది ఏంటి? ఇదిగో కులగజ్జి. ఈరోజు అనేకమైన కప్పులు తీసుకురావాల్సిన ఇండియా కొన్నిసార్లు అవమానాలతో ఎందుకు తిరిగి వచ్చింది? అక్కడ ఆడేవాళ్ళు కాదు, మనోళ్ళు ఉంటే చాలనుకున్నారు, మన కులమోడు ఉంటే చాలనుకోండి. అందుకే ఈరోజుకి మన భారతదేశపు జట్టులో ఆ లసుకులు ఉండడం వల్లనే ధైర్యంగా ఆడలేకపోతున్నాం. ఏదో గాల్లో దీపంలాగా ఆడుతున్నారు, అయితే అటు లేకపోతే ఇటు. మీరు చూడండి, స్టార్టింగ్ 3-4 వికెట్లు పడిపోయాయో, ఇక మిగిలినదంతా రద్దే. మీరు చూడండి కావాలంటే ఆస్ట్రేలియాను చూడండి, చిట్ట చివరి బౌలర్ వరకు వాడు బ్యాటింగ్ చేస్తాడు ఆస్ట్రేలియా వాడు. ఇంగ్లాండ్ చూడండి, వాడు చిట్ట చివరి వరకు బ్యాటింగ్ చేస్తారు. మన వాళ్ళు 4 చేస్తారు, మరి వీళ్ళందరూ ఎవరు అలా ఉంటారు అంతే. వీళ్ళందరూ ఎలా వచ్చారు? రికమెండేషన్లు, క్యాస్ట్, రకరకాలు. ఇంకెంతకన్నా కామెంట్ చేయకూడదు, ఎందుకంటే నన్ను కామెంట్ చేస్తారు. ఒకటే కాదు, 2 కాదు, ఇదిగో బీసీసీలో ఉన్న లొసుకు ఏంటంటే, ఇదిగో కులగజ్జి. ఫుట్బాల్ దగ్గర జరిగేది చెప్పండి, బెదిరింపు. మన రోడ్ ఎక్కారు కదా రెజలర్స్, బీజేపీ ఎంపీ ఆడపిల్లని అలా రోడ్డు మీద ఊరేగించేస్తున్నాడు చూడండి. స్వర్ణాలు తేవలసిన వారు రోడ్ల మీద పడుతున్నారు, ఎందుకంటే అక్కడ ఏ లొసుగు జరుగుతుందో మీరు వార్తల్లో చూస్తున్నారు. ఫిఫా ఫుట్బాల్లో కూడా బెదిరింపులు. ఇంకా ఓబర్ క్యాప్స్ ఉన్నాయిగా, క్యాప్స్ ఎంత బాగా ఎదిగిందండి. ఒకప్పుడు మనకి ఏమన్నా కావాలంటే వెహికల్ కావాలి, ఇప్పుడు ఏమన్నా కావాలంటే జస్ట్ ఏమి లేదు ఆ టైంలో బయటకు వెళ్ళి ఓబర్ బయటకు వచ్చి అది టకటక నొక్కితే టకటకమని వెహికల్ వస్తుంది, టకటకమని తర్వాత దాన్ని మూసేసే పరిస్థితిలో వచ్చే ఆ సంస్థను. ఎందుకో తెలుసా? ఆ సంస్థను మూసేయడానికి కారణం ఆ డ్రైవర్ ఎవడైతే ఉన్నాడో ప్రయాణికులతో తప్పుడుగా ప్రవర్తించాడు. ఆ ఒక్క తప్పు చాలు ఓబర్ వ్యవస్థను మొత్తం ఊపేసింది. మీరు ఎక్కడైనా మీరు చూడండి, ఎంత పెద్ద సంస్థనైనా అది దివాలా ఎత్తేయాలంటే కారణం ఏంటి చెప్పండి? నైతికతను మర్చిపోవడం. నైతికతను ఎప్పుడైతే మర్చిపోతాం, ఇక ఆ రోజే మన వ్యవస్థలన్నీ మూసుకుపోతాయి. రాజకీయ పార్టీలు ఎత్తేయాలంటే ఏంటంటే సూత్రం, సూత్రం ఏమీ లేదు, ఇదిగో ప్రజలు డబ్బు తినేసాడని ఆ వార్త బయటకు వస్తుంది, అలాగే పార్టీకి మనుగుడు పోయినట్టే జరుగుతుందిగా. కరెంట్ న్యూస్, ఏపీ న్యూస్, ఏపీ పాలిటిక్స్ ఈటెక్కిపోతున్నాయి రోజు రోజుకి.
చూసారుగా, నువ్వు దొంగరా అంటే మరి నువ్వేవడవరా అన్నారంట, నువ్వు ఫోర్త్ ఉంటీరంటే మరి నువ్వేటుంటీరా అని అడిగారట. ఈరోజు ప్రజల్లో అపనమ్మకం, ఓటింగ్ రేపు జరగబోయే ఎలక్షన్ టైంలో అపనమ్మకం ఏర్పడ్డానికి కారణం ఏంటి చెప్పినా, మళ్ళీ మనీ మనీ మాఫియా. చివరికి పాలిటిక్స్ 40 సంవత్సరాల చరిత్ర ఉన్న పాలిటిక్స్ అయినా, 75 సంవత్సరాల వ్యవస్థ కలిగిన కాంగ్రెస్ లాంటి సీనియర్ పార్టీలైనా, ఏ పార్టీ అయినా ఒక్క మచ్చ మీద వేసుకుందో ఇంకంతే ఇకపోతా. అంటే ఏ వ్యవస్థకైనా జీవితం ఉండాలి అంటే ఇదిగో నైతికత ఉండాలి. ఒకటా రెండా ఎన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి, న్యూస్ ఛానల్స్ చూడండి. ఒకప్పుడు విలేకరులు అంటే, ఒకప్పుడు న్యూస్ ఇచ్చేవాళ్ళంటే ఏదో ఒక నైతికతకు పడి అవసరమైతే ప్రాణాలు ఇచ్చేవారు న్యూస్ ప్రపంచాన్ని జీవించాలని. ఇప్పుడు ఈ పార్టీకి 4 ఛానల్, ఆ పార్టీకి 4 ఛానల్, ఈడు దంపుడు ఈడిది, ఆడు దంపుడు ఆడిది, మరి వాస్తవాలు చెప్పే ఛానల్స్ రేవా లేవురా, అవి ఎప్పుడో పోయాయిరా. మరి ఈ చెక్యులర్ ఛానల్స్, మెయిన్ లైన్ ఛానల్స్ అన్ని ఏం చెప్తారా, ఆ తలకాయ మన బొంద చెప్తే ఏం చెప్తే, ఆడు డబ్బులు ఇస్తే ఆడి కోసం చెప్తే, ఈ డబ్బులు ఇస్తే వీడి కోసం చెప్తే, మరి నిజం చెప్పేవాళ్ళు ఎవరు ఉన్నారు? ఏమీ లేదు. ఈరోజు మీరు చూడండి, న్యూస్ లీడర్స్ కూడా ఏమైపోయారు చెప్పండి, పాతనం పాతనం అయ్యారు. ఇక మూడవది, ఇంకా నాలుగవది చూడండి, వికీలీక్స్ అని ఒక వ్యవస్థ ఉండేది తెలుసా, తెలుసుకోండి ఇవన్నీ తర్వాత అన్న. వికీలీక్స్ అంటే ఒక దేశానికి తెలియకుండానే ఆ దేశం యొక్క సమాచారాన్ని బయటికి తెచ్చే దిట్టున్న వ్యవస్థ వికీలీక్స్. అతను కూడా అరెస్ట్ చేసి లోపల పడేశారు. అమెరికా వణికిపోయింది, ఇజ్రాయెల్ వణికిపోయింది, రష్యా వణికిపోయింది, చైనా వణికిపోయింది, ప్రతి ప్రధానమంత్రి లొసుకులు మొదలుకొని గవర్నమెంట్ లొసుకుల వరకు బయట పెట్టాలంటే వికీలీక్స్. కానీ విషయం ఏంటి చెప్పిన, దాన్ని కూడా మూసేశారు. ఏ అంటే, దాని అధినేత ఎవడైతే ఉన్నాడో ఒక అమ్మాయి ఆడి మీద కేసెట్టింది, అయిపోయింది. ఇక అక్కడతో ఆ వ్యవస్థను మూసేశారు. మీరు ఏదైనా మీరు చూడండి, ఎంత పెద్ద వ్యవస్థ అయినా ఈ ప్రపంచ పటం మీద దానిని, ఆ నైతికతను ఫాలో అవ్వకపోతే పతనం అయిపోతాం. నేను అడుగుతున్నాను, సంస్థలకి వ్యవస్థలకైనా అంటే నో నో నో. ఫ్యామిలీలు బాగుండాలన్నా ఏం పాటించాలి చెప్పండి, ఎథిక్స్. స్కూల్ లైఫ్ బాగుండాలన్నా ఏం పాటించాలి చెప్పండి, ఎథిక్స్. కాలేజీ లైఫ్ బాగుండాలన్నా దేనిని మనం రంగంలోకి తీసుకోవాలి చెప్పండి, ఎథిక్స్. నీ బిజినెస్ లైఫ్ బాగుండాలన్నా దేనికి కట్టుబడి ఉండాలి చెప్పండి, నైతికత. చివరికి నీ వర్క్లో సక్సెస్ ఏంటో చూడాలి అంటే నైతికత. నువ్వు ఏ రంగంలో ఒక ఎత్తుకు ఎదగాలి అంటే నైతికత. చదువుకునే తమ్ముళ్ళు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసే తమ్ముళ్ళు ఉంటే జాగ్రత్తగా వినండి వాక్యంలోకి వెళ్దాం. ఇదే క్లాస్ రూమ్ అనుకోండి, నేనే మాస్టర్ అనుకోండి, నేడు రేపు 6 నెలల తర్వాత మీకు ఎగ్జామ్స్ వస్తున్నాయి అనుకోండి, నేను లెసన్ సీరియస్గా చెప్తున్నాను. మీరేం చేయాలి లైఫ్లో ఎదగాలంటే సీరియస్గా వినాలి. అలా వినకుండా అలా గోడలను చూసి, అలా సీలింగ్ను చూసి, ఆ పక్కనొనుకోకి, ఆ కాగితాలతో ర్యాకెట్లు చేసి, అది ఇలాగేసి అలాగేసి, లవ్ సింబల్ ఎలా పెట్టాలి, ఈ చెత్త, ఇలాంటి కల్చర్ అంతా నేర్చుకుంటూ మరొకడు సీరియస్గా సార్ అక్కడ పాఠం చెప్తుంటే నువ్వు అలా బెంచ్ మీద మెల్లగా నిద్ర తీసావనుకో, మరొకడు సీరియస్గా అక్కడ సార్ పాఠం చెప్తుంటే అవసరం లేనివన్నీ తిరగేసి చూస్తున్నావు అనుకో. నేను అడుగుతున్నాను, ఈ బాధ్యత లేని వ్యవహారం ఎప్పుడైతే నువ్వు పాటించావో, వాడు చదువు సంకనాకిపోవడానికి కారణం ఎవడ చెప్పండి సారా, వాడి జీవితం పతనమైపోవడానికి కారణం ఎవడ చెప్పండి, వాళ్ళ అమ్మా నాన్న, వాడి జీవితం రేపొద్దున గేదెలు కాచుకునే పరిస్థితి రావడానికి కారణం ఎవడ చెప్పండి. ఆ తోటి విద్యార్థులు ఇవేమీ కాదు, నీకు విలువలతో కూడిన బాధ్యత లేకపోవడం. సారు సీరియస్గా లెసన్ చెప్తున్నప్పుడు నేను వినాలన్న బాధ్యత లేనప్పుడు ఇక అయిపోయేవంతే. ఇక మా అమ్మ నాన్న కష్టపడి రూపాయి రూపాయి దాసి నన్ను ఈ కాలేజీలో ఫ్యాన్ కింద కూర్చోబెట్టారన్న ఆ నైతికతను గుర్తెట్టుకోకపోతే అయిపోయింది నీ చదువు అంతే. ఇక నీ విలువలు నువ్వే గుర్తించు.
చూపించకపోతే మరొకడొచ్చి నిన్ను బాగు చేయడం అనేది అసాధ్యము సుమా. నీ చదువుకు తగ్గ వస్తువులను వాడాలి. నీ చదువేమో వానాకాలం చదువు, నీకు కావాల్సిందేమో ఐఫోన్ కావాలి, అది కొనకపోతే వెళ్ళనంటావు. వెళ్ళకపోతే పోయేది ఎవడు? నువ్వే. దీన్ని మినిమం మోరల్ అంటారు, మినిమం ఎథిక్స్ అంటారు, మినిమం కామన్ సెన్స్ అంటారు. అరే మా స్థాయి ఎంత, మా నాన్న కష్టం ఎంత, మేము కట్టే ఈఎంఐలు ఎంత, నేను జాయిన్ అయిన కాలేజీ ఫీజు ఎంత, ఇవన్నీ లెక్కలు వేసుకోకుండా నువ్వు అలా కూర్చుని చోదు కాలయాపన చేసి పీరియడ్ అయ్యే వరకు అక్కడ ఉండి వెళ్ళిపోయావు అనుకో, ఎవడు నష్టపోతాడు చెప్పండి? నువ్వే నష్టపోతావు. యథావిధిగా పని చేసుకునే మీ అమ్మ నాన్నగ ఎలాగ అలవాటు కనుక వాళ్ళ పని అలా చేసుకుంటారు, లెసన్ చెప్పుకునే సార్కి లెసన్స్ అలవాటు కనుక ఆయన లెసన్స్ ఆయన చెప్పుకుంటాడు, తర్వాత ఉన్న జీవితం రంగు మారిపోయేది ఎవరికంటే? నీకే. తర్వాత నీ పత్రంలో రంగు మారేది నీకే. ఇవన్నీ ఫాలో అవ్వకపోతే జరుగుతాయి అంటే జరుగుతాయి. ఏదో దిక్కున కంపెనీలో వర్క్ చేస్తావు, ఆ కంపెనీలో వర్క్ చేసిన తర్వాత ఆ వర్క్ దగ్గర యజమానికి నమ్మకంగా ఉండాలి. నమ్మకంగా లేకుండా యజమాని ఉన్నప్పుడు ఒకలాగా, యజమాని లేనప్పుడు ఒకలాగా, చూస్తే ఒకలాగా, చూడకపోతే ఒకలాగా. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి, ఒకరోజు నీ దొంగ ప్రవర్తన బయటపడతావు. పని పని వచ్చినప్పుడు కంపెనీ నుంచోలో లేదా నిన్ను పీకేయాలో కూడా నిర్ణయాలు తీసుకుంటుంది. అలాంటి స్థితిని తెచ్చుకున్నది కారణం ఎవరు చెప్పండి? నువ్వే. ఇలా మీరు ఏ సెక్టార్కైనా వెళ్ళండి, ప్రతి సెక్టార్లో మనకు కనిపించేది ఏంటి చెప్పనా? మోరలకి కట్టుబడి మనం బతకకపోతే మనల్ని ఎవడో పాడు చేసిన అవసరం లేదు. నైతికత లేని మన బతుకుల్ని మనమే పాడు చేసుకుంటాం. నైతికతకి పడి బతికితే, నైతికత అంటే దేవుడు పెట్టిందే, కాన్షియస్ లోపల పెట్టాడు మనకి. మంచి ఏంటో లోపల చెబుతుంటుంది, చెడేంటో లోపల చెబుతుంటుంది, ఒక జడ్జిమెంట్ స్కేల్ లోపల పెట్టాడు. దానికి కట్టుబడి మనం బతికితే లైఫ్లో సక్సెస్ అవుతాం. ఉన్నారా అలాంటి వాళ్ళు అంటే? ఉన్నారు. మచ్చుతునకు ఒక ఆయన, ఆయన లైఫ్ స్టైల్ ఇప్పటి వరకు నేను చెప్పిన ఎగ్జాంపుల్స్ అన్నీ బాగా వినాలి. ఇప్పటి వరకు నేను చెప్పిన ఎగ్జాంపుల్స్ అన్నీ ఆయన దగ్గరికి తెచ్చి కొలవండి, లైఫ్లో సక్సెస్ ఎలా అయ్యాడో చూపిస్తాడు ఆయన. మొట్టమొదటి పాయింట్ ఆయన, ఆయన ఎదుట వ్యక్తుల్ని గౌరవిస్తాడు. ఆయన తనను అవమానపరిచిన వారిని కూడా ఆయన గౌరవిస్తాడు. ఆయన తనను ద్వేషించిన వారిని కూడా గౌరవిస్తాడు. ఆయన ఎవరైనా ఓల్డ్ టెస్టమెంట్లో ఉన్న జోసెఫ్, యోసేపు, తన అన్నలకి తనంటే పడదు, తనని గౌరవించలేని అన్నలని యోసేపు ఏం చేశాడు చెప్పండి? గౌరవించాడు. దట్ ఈజ్ మోరల్. గుర్తుపెట్టుకో, నిన్ను ప్రేమించేవాడినే కాదు నువ్వు ప్రేమించాల్సింది, నిన్ను ద్వేషించేవాడిని కూడా లైఫ్లో సక్సెస్ అవుతావు. గుర్తుపెట్టుకో, రాసుకో ఇది. లైఫ్లో ఎప్పుడు సక్సెస్ అవుతామంటే నిన్ను అట్రాక్షన్ చేసేవాళ్ళే కాదు, నీకు పడని విరోధ భావంతో ఉన్నవారిని కూడా నువ్వు అట్రాక్షన్ చేసేలా వాడి ఎదుట నీ లవ్ ఎక్స్పోజ్ ఉండాలి. యోసేపట గౌరవించని తన అన్నలను తానే గౌరవించాడట. లైఫ్లో ఎలా ఎదిగాడంటే, కొన్నే కొన్ని అధ్యాయాలు చూడండి, 39 అధ్యాయం నుంచి ఆయన జీవితం బలే అనిపిస్తుందండి. ఎలా ఎదిగాడు మీరు జాగ్రత్తగా ఒక మాట చూడండి. యోసేపు గారు ఒక ఇంట్లో ఉండేవాడు తెలుసు కదండి. ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఆ ఇంటి యజమానుడట ఏముందో ఏమి లేదో ఎప్పుడు లెక్కలేదట. అసలు ఏముందో ఏమి లేదో లెక్కలేదు. ఎందుకు లెక్కలేదు? లెక్కలేడు. ఆ కుర్రోడు ముందు ఇలా 1000 రూపాయలు కట్టపడేసిన, ఆ కుర్రోడు ముందు 10 రూపాయలు కట్టపడేసిన, ఆ కుర్రోడు ముందు 1,00,000 రూపాయలు పడేసిన, ఎక్కడున్న డబ్బులు అక్కడే ఉంటాయి తప్ప రూపాయి తీయడు. చూసారా ఆయన మోరల్ ఎలా ఉందో? మనము నాన్ జేబీలో డబ్బులు మాయమైపోతుంటాయి. అంతకే ఎదగరు. గుర్తుపెట్టుకోండి, అమ్మ దాసిన పోపు డబ్బాలో డబ్బులు మిస్ అయిపోతే ఎవడున్నాడు ఇంట్లో ఆ దొంగ? ఎవడ చెప్పండి? ఈ గాలి తిరిగిలు తిరిగే ఈడే ఆ దొంగ. నేను అడుగుతున్నాను, నీ సొంతింట్లోనే నువ్వు నమ్మకంగా లేకపోతే రే పొద్దున్న దేవుని ఇంట్లో దేవుడు నీకు సక్సెస్ ఇస్తాడా? ఎవడుగాక ఎవడు గుర్తుపెట్టుకో.
నాన్న జేబులో డబ్బులు మిస్ అవుతున్నాయి, అమ్మ దాచిన డబ్బులు మిస్ అవుతున్నాయి, ఇవన్నీ ఎవడు మిస్ చేస్తున్నాడు, ఎవడు దొంగలిస్తున్నాడు? ఎవడో వీడే దొంగతనం చేస్తున్నాడు. అదే డబ్బులు యోసేపు తన ఇల్లు కానీ తన పొరుగువారు, తనకి సంబంధం లేని, ఏ బంధం లేని ఆ పరాయి వ్యక్తి అధికారి దగ్గర ఆ ఎదురుగా ఎన్ని డబ్బులు ఉన్నా ఎప్పుడు తీయడం విషయం ఏంటి చెప్పనా? ఆ ఇంట్లో డబ్బులన్నీ యోసేపు చేతిలోనే మారుతుంటాయట. మనమైతే ఏం చేద్దామండి? చాలా మార్చేద్దాం. యోసేపు ప్లేస్లో మనమే ఉంటే, యోసేపు ప్లేస్లో అడుగుతున్నాను, సత్యం రామలింగరాజు ఉంటే ఏం చేస్తాడు చెప్పండి? ఐగుప్తీనే కొనిద్దరండి. యోసేపు ప్లేస్లో ఆ స్పోర్ట్స్ ఎవడైతే ఉన్నాడో ఆ ఎంపీ వాడుంటే, ఆ కామన్వెల్త్ గేమ్స్లో దోసేసిన 60 కోట్లు దోసేసిన ఆ దొంగ ఆ యోసేపు ప్లేస్లో ఆ ఇంట్లో ఉంటే ఏం చేస్తాడు చెప్పండి? పిరమిడ్ కొనిద్దరు, కట్టేద్దరు. కానీ యోసేపు చూడండి, వాళ్ళ ఇంట్లో డబ్బులన్నీ అతని చేతి మారుతున్నా ఎప్పుడు అధికారాన్ని ఉపయోగించి దొంగ లెక్కలు ఎప్పుడు రాయలేదట. రూపాయి ఇచ్చావా, రూపాయి ఉంచుతాడు. 10 ఇచ్చావా 10 ఉంచుతాడు. 100 ఇచ్చావా 100 ఉంచుతాడు. దానికి ఎక్స్ప్లనేషన్ ఇవ్వడు, దానికి వివరణలు ఇవ్వడు. మరి నీ జీతం సార్ ఎంత డబ్బులు నా చేతులు మారినా ఆ రూపాయి కూడా మీరు ఇస్తేనే తీసుకుంటాను. ఎంత బాగుందో ఒకసారి చూడండి. ఆదికాండ 39 అధ్యాయం ఒకసారి చూద్దాం. మొదటి వచనం చూడండి. యోసేపును ఐగుప్తి తీసుకుని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తులను రాజ సంరక్ష శానాధిపతియు ఫోతీఫరను ఒక ఐగుప్తీయుడు అక్కడికి, ఎవరంటే ఆ యజమాని ఏం చేస్తుంట, యజమాని డ్యూటీ ఏంటంట, రాజ సంరక్షకుడు అంటే రాజుకి ప్రత్యేకమైన బాడీగార్డ్ అన్నమాట. ప్రత్యేకమైన రాజ సంరక్షణ అంటే ఎస్కార్ట్ డ్యూటీలో ఆయనే మేజర్ జవాన్గా పనిచేస్తాడట. అలాంటి ఇంట్లో ఉన్నాడట యోసేపు. బాగా వినండి, 2వ వచనంలో యెహోవా యోసేపునకు తోడ ఇండెను గనక అతడు వర్ధిల్చు తన యజమానుగా ఐగుప్తి ఎంట ఉండెను, యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతా అతని చేతులు యెహోవా సఫలము చేసనియు అతడి యజమానుడు చూసినప్పుడు ఏం చూసాడండి చెప్పండి? ఆ అధికారి కింద పనిచేస్తుంటే అధికారికి తన ప్రవక్తలను ఇచ్చిన మెసేజ్ ఏంటి చెప్పండి? ఈ కుర్రోడు దేవుడికి, కుర్రోడు అంటే దేవుడికి ఇష్టం. ఈ కుర్రోడు ఎక్కడుంటే అక్కడ ఆ ఇల్లు, ఆ ప్రాంతం, ఆ బిజినెస్ని దేవుడు దీవిస్తాడు. ఎంత బాగుందండి, ఎగబడి జాయిన్ చేసుకోవాలి ఇలాంటి కుర్రోళ్ళని. అంటే ఈ 10 మంది పోయినా పర్లేదు, కానీ ఈ కుర్రోడు మాత్రం మానడానికి వీల్లేదని చెప్పాలి మనం. ఓనర్ చెప్తాడా, వాళ్ళని ఉండియండి, నిన్ను పంపించండి అంటారు. మనం ఎక్కడైనా ఉంటే గుర్తుపెట్టుకోండి, మనం ఎక్కడైనా ఉంటే మనం లేని లోటు స్పష్టంగా తెలియాలి. వాడుంటే ఇలా జరగదండి, ఆ నమ్మకం స్థాపించాలి. యోసేపు చూడండి ఎలా స్థాపిస్తున్నాడు చూడండి. ఆ అబ్బాయికి దేవుడు తోడు, ఎందుకు తోడున్నాడంటే ఆ అబ్బాయి దేవుని దృష్టికి నమ్మకం వస్తుంది. నేను చూశానో లేదో నాకు తెలియదు, కానీ దేవుడు చూస్తున్నాడని ఎప్పుడూ భయపడే నమ్మకస్తుడు. డబ్బుల విషయంలో నమ్మకం ఉంటాడు, సంసారంలో నమ్మకం ఉంటాడు, నిత్యావసరాల్లో నమ్మకం ఉంటాడు, ప్రతి విషయంలో నమ్మకం ఉంటాడు. అధికారం ఇచ్చాం కదని కళ్ళు నెత్తికెక్కేలా మాట్లాడు, అధికారంలో ఒదిగొదిగి నమ్మకం ఉంటాడు. ఈ నమ్మకమైన కురుడు నా ఇంట్లో ఉంటే చాలనుకుంటాడు. అందంగా ఉన్నాడు, చూడ్డానికి బాగుంటాడు, ఆ ఎయిర్ మొదలుకొని అరికాల వరకు అంతా చాలా బ్యూటీగా ఉంటాడు. అలాంటి కుర్రోడిని ఇంట్లో అలా నమ్మకం వదిలేశాడు. అంత నమ్మకం ఎలా వదిలేశాడంటే ఆ కుర్రోడు తప్పు చేయడన్న నమ్మకం కొద్ది కాలంలోనే స్థాపించాడు. ప్రతి విషయంలో స్థాపించాడు. ఎంత బాగుంది చూడ వచనం, 5వ వచనంలో అతడు తన ఇంటి మీదను, తన కలిగిన అంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తం ఐగుప్తిని ఇంటను ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వదం ఇంట్లోనేమి, పొలంలోనేమి, అతను కలిగిన సమస్తము మీదను ఉంచెను. సక్సెస్ లైఫ్లో పట్టిందల్లా బంగారం ఎప్పుడవుతుందో చెప్పనా? నమ్మకంగా ఉన్నప్పుడు.
నువ్వు ఎక్కడ అడుగుపెట్టినా ఎప్పుడు బంగారం అవుతుంది చెప్పినా నమ్మకంగా ఉన్నప్పుడు, లైఫ్లో ఫలాలు ఎప్పుడు చూడగలమో చెప్పినా నమ్మకంగా ఉన్నప్పుడు, ఆ నమ్మకంగా మనం ఉంటే మనం ఎక్కడ అడుగుపెట్టినా అది సేవ అయినా సంసారమైనా బిజినెస్ అయినా చదువు అయినా ఏదైనా స్పోర్ట్స్ అయినా ఎక్కడైనా నువ్వు నిలబడిన దగ్గర దేవుడు ఎగేసుకుని వచ్చి నిన్ను దీవిస్తాడు, దేవుడు ఎదురొచ్చి నిన్ను దీవిస్తాడట. నువ్వు ఏం చేసినా ఆ చిన్న పని 10 రూపాయల పనిని కూడా దేవుడు ఫలభరితంగా మారుతాడు. ఎప్పుడు ప్రభువా అంటే ఎథిక్స్ని ఫాలో అయినప్పుడు, మోరల్ని ఫాలో అయినప్పుడు, జీవితంలో ఎదుగో ఈ విలువలకు పడి చావాలని నిర్ణయం తీసుకున్నప్పుడు. మన నిర్ణయాలే మన రింగ్ని లైన్ చేస్తే, మన నిర్ణయాలే మన లైఫ్ డిసిషన్ కూడా నిర్ణయింపబడి ఉంటాయి. గుర్తుపెట్టు, యోసేపు ఎంత బాగున్నాడు చూడండి. ఒక ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో మనిషి చెప్తున్నాడు తనకు కలిగినదంతా యోసేపు చేతికి అప్పగించి, ఎంత నమ్మాలండి, బీరువా తాళాలే యోసేపుకి ఇచ్చేసాడట. మనం ఇస్తామా? మన ఆవిడకి ఏమో ఎందుకేమో అంత నమ్మకంగా ఉంటాం ఒకరికొకరు. లాకర్ తాళాలు ఇచ్చేశాడు, క్యాష్ ఇచ్చేశాడు, అన్నీ ఇచ్చేశాడు. ఇదిగో ఈ ఈ నెల టర్న్ ఓవర్ ఎంత, ఈ నెలలో నిత్యావసరాలు ఖర్చులు ధరలు ఎంత, ఇవన్నీ ఎంత, ఏమి అడగడట. చివరికి నాకు తెలిసి ఆయనకు వచ్చే జీతం ఇప్పుడంటే ఏటీఎంలలోనూ బ్యాంక్ అకౌంట్లు వేస్తున్నారు, కానీ ఆ రోజుల్లో ఆయన జీతాన్ని కూడా తెచ్చి అది కూడా ఎమరు జమ చేస్తుంటారు చెప్పండి. ఆ గ్రాస్ అంతా కూడా యోసేపు తెచ్చుంటాడు. ఆ కుర్రోడు వచ్చిన దగ్గర నుంచి ఆ ఇల్లు అభివృద్ధి అభివృద్ధి అభివృద్ధి. పరా ఇంట్లోనే ఎంత నమ్మకంగా ఉంటే పరా ఇల్లే ఇంత వర్ధిల్లితే, నీ ఇంట్లో నువ్వు నమ్మకంగా ఉంటే నీ ఇల్లు ఎంత వర్ధిల్లుతుందో ఒకసారి చెక్ చేసుకో. నీ బిజినెస్లో నువ్వెంత నమ్మకంగా ఉంటే నీ బిజినెస్ ఎంత సక్సెస్ చూడగలవో ఒకసారి లెక్కలేసుకో. నీ చదువులో నీవే నమ్మకంగా ఉంటే నీ చదువు ఎంత సక్సెస్ రేటింగ్ చూస్తుందో ఒకసారి లెక్కలే. ఇక్కడుంటే ఒకలా అక్కడుంటే ఒకలా దొంగెత్తలేసుకుంటూ తిరిగితే ఆ దొంగతనపు మనస్సు నిన్ను ఎవరినో మోసం చేస్తున్నావు అనుకోకు, నిన్ను నువ్వే మోసం చేసుకో. ఇక్కడ ఒక మాట మాట్లాడి అక్కడ ఒక మాట మాట్లాడి ఈ దొంగ దోబూచులాడే స్వభావం ఎవరో మోసం చేయరండి, మనల్ని మనమే మోసం చేసుకుంటాం. ఒక ఇంట్లో ఉంటే ఆ ఇల్లంతా వర్ధెళ్ళిపోయిందట. అదే యోసేపు మీద తప్పేసి తీసుకెళ్ళి ఎక్కడ ఆడేశారండి, జైల్లో వేశారు. జైల్లో కూడా నమ్మకంగా ఉన్నాడు అట. నా మాట మీకు అర్థమవుతుందా? ఇంట్లో ఉంటే ఇల్లంతా ఇచ్చేశారు, జైల్లో ఉంటే ఆ కుర్రోడికి జైలంతా చేతిలో పెట్టి ఈ ఖైదీలందరికీ నువ్వే లీడర్ అన్నారట. మనకైతే ఏం చేద్దరండి చెప్పండి, సింగిల్ సెల్లో వేద్దరు మళ్ళీ ఎందుకు చెప్పినా ఉన్నోళ్ళని సేడగొడతామని. యోసేపు గారు చూడండి, అసలు ఆయన ఖైదీకి వెళ్ళాడు, తోటు ఖైదీలకు అధికారం అయ్యాడట. ఎలా అయ్యాడు? మారల్ ఎథిక్స్, నైతికత, ఆ విలువలు తను ఎక్కడున్నా ఆ 10 మందిలున్నా 1000 మందిలున్నా మెరుపులా వజ్రంలా కనబడతాడట. రైమండ్ సూట్ వేసుకుంటే కనబడరు గుర్తుపెట్టుకో, నువ్వేదో బొమ్మన శారీ కడితే కనబడు గుర్తుపెట్టుకో. మోరలతో నైతికత ఉంటే 1000 మందిలో ఉన్నా మనకు ఒక సెపరేట్ ఇమేజ్ ఉంటుంది గుర్తుపెట్టుకో, ఒక ప్రత్యేకత, ఒక అట్రాక్షన్ ఉంటుంది. అట్రాక్షన్ ఎలా ఉంటుందంటే మనిషి అంటే వాడండి అది అట్రాక్షన్, వాడి మాట అంటే మాట అండి, ఆమె మాట అంటే మాట అండి, ఆమె నమ్మకమే నమ్మకం అండి, అది సూత్రం. ఒక ఇంట్లో ఉంటే ఇల్లు ఇచ్చేసారు, ఒక జైల్లో ఉంటే జైలంతా ఇచ్చేసారట. జైలంతట మీద నువ్వు అధికారివి, తాళాల గుత్తు కూడా నీ దగ్గరే పెట్టానట. మనం అయితే ఏం చేద్దామండి, అందరు నిద్రపోయాక తాళాలు తీసుకుని చెప్పండి ఏం చేద్దాం చెప్పండి, ఎస్కేప్ కనబడమేక. తాళాలు గుత్తు తీసుకుని మన తాళం మనమే తీసి మళ్ళీ తాళాలు వేస్తాం ఎవడో బయటకు రాకుండా. దొంగ చేతికి తాళాలు ఇస్తారన్నది విన్నారో లేదో నాకు తెలియదు, కానీ యోసేపు అక్కడ ఖైదీలో ఉంటే ఆ ఖైదీ చేతికి అధికారి తాళాలు ఇచ్చాడట. అది సక్సెస్. జీవితంలో విజయాలు ఇప్పుడు చెప్పినా ఎదుటోడు మనల్ని నమ్మాలి, అది సక్సెస్. దానంతటికన్నా ముందు దేవుడు మనల్ని నమ్మాలి, అది సక్సెస్. యోసేపు ఎదిగాడు ఎదిగాడు ఎదిగాడు. ఒక ఇంట్లో ఉంటే ఇల్లంతా ఇచ్చేస్తారు, ఒక జైల్లో ఉంటే జైలంతా ఇచ్చేసారు. అదే యోసేపుని జైల్లో నుంచి బయటకు తీసుకొచ్చి ఆ దేశపు అధికారి ముందు నిలబెడితే అధికారి దేశాన్ని ఇచ్చేసాడు. ఇంక ఇచ్చేయడమే ఆ కుర్రోడు, ఎక్కడుంటే అక్కడ ఇచ్చేయడం, ఇల్లుంటే ఇల్లు ఇచ్చేస్తారు, జైల్లో ఉంటే జైలు ఇచ్చేస్తారు, ఆ దేశపు అధికారి ముందుకు వస్తే దేశం ఇచ్చేసారండి.
ఎక్కడుందా మాట ఒకసారి చూడండి, ఆదికాండం 41వ అధ్యాయం త్వర త్వరగా ముగించుకుందాం. ఆదికాండం 41వ అధ్యాయం, ఆదికాండం 41వ అధ్యాయం 41వచనం చూడండి. మరియు ఫరో చూడుము ఐగుప్తి దేశం అంతటి మీద నేను నియమించి ఉన్నాను. మరియు ఫరో తన చేతనున్న తన ఉంగరము తీసి యోసేపు చేతికి పెట్టి సన్నపు నార బట్టలు అతనికి తొడిగించెను. అతని మెడకు బంగారు గొలుసు వేసి తన రెండవ రథం మీద ఎక్కించిన, మీరు ఒకసారి సీన్ ఊహించుకుంటున్నారా, 39కి 41 అధ్యాయానికి అదే ఖైదీకి ఒకప్పుడు తన చేతులకి సంకెళ్ళేశారు, ఇప్పుడు అదే అధికారులు తన మెడకి బంగారు గొలుసు వేస్తున్నారు. ఎలా వేయించుకున్నాడు? చేతులకి చైన్ వేయించుకున్నవాడు మెడలో బంగారు గొలుసులు ఎలా వేయించుకుంటున్నాడంటే మోరలకి కట్టుబడి నిలబడ్డాడు, నైతికతకి కట్టుబడి నిలబడ్డాడు. కనుక ఆ దేశం ఆశ్చర్యపోయింది, బంధించిన ఆ దేశమే నీకు మేము దాసోహం అని తలదించుతున్నారు. నీ మేధాశక్తికి సవాలు, నీ నమ్మకత్వానికి సవాల్ చేస్తున్నాం, ఇదిగో నీ నమ్మకత్వానికి సలాం కొడుతున్నాం అన్నారు. ఎంత నమ్మకస్తువయ్యా, ఉంగరం పెట్టారట, గొలుసులు తొలగించారట, బంగారు కడియాలు పెట్టారట, తన రెండవ రథం మీద ఎక్కించారట. ఏ ఊర్లో అయితే దొంగ 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 ఆంటీ గారితో ఏదో చేస్తున్నాడు దొంగ 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 అని అన్నారో అదే దేశ ప్రజలు మంచి బెంజ్ కార్ మీద తీసుకొచ్చారట ఎవరిని. ఆ రోజుల్లో బెంజ్ అది కదండి, మంచి బెంజ్ కార్ మీద గొలుసేసి ఉంగరాలు పెట్టి అవన్నీ తీసుకుని వస్తుంటే ఆ దేశం అంతా ఏం చేశారు చూడండి, వందనము చేయడని అతని ముందర జనులు కేకలు వేసిరు. వందనం అంటే సలాం సర్జీ అన్నారు. ఎవరైతే దొంగల్లా చూసారో వాళ్ళందరూ సలాం కొట్టి సార్ సార్, ఐగుప్తి నమస్కారాలు ఎలా ఉంటాయి చెప్పని, ఇలా దండం పెట్టి ఇలా తలదించాలి. మొత్తం యోసేపుకి దేశం అంతా తలదించిందట, మొత్తం యోసేపుకి దేశం అంతా తలదించడం కానీ వింతైన మాటను చూడండి. అట్లా ఐగుప్తి దేశం అంతటా అతన్ని నియమించను, మరియు ఫరో యోసేపుతో ఫరోని నేనే అయినను. ఆ మాట బలం ఉంటుందండి, రాజుని నేనే అయినను. పేరుకు రాజును నేను కానీ అఫీషియల్ రాజు మాత్రం నీవే అంటాడు. నేను తెర ముందు కనబడతానేమో కానీ తెర వెనక మొత్తం నడిపించేది అవసరమైతే తెర ముందు కూడా నడిపించాల్సింది నీవే. రాజును నేనే అయినను, నువ్వు సెలవు లేకుండా ఐగుప్తి దేశం అంతటా ఏ మనుషుడు తన చేతినైనను కాలునైనను ఎత్తకూడదని చెప్పడం లైఫ్లో సక్సెస్. ఒక ఖైదీ దేశానికి అధిపతి అవుతాడని ఎప్పుడైనా అనుకున్నావా? కానీ నమ్మండి, దేవునికి నమ్మకంగా ఉండండి, మీరు ఎంత పెంటల మీద పడిపోయినా దేవుడు అందరూ మీకు సలాం కొట్టే స్థాయికి తీసుకెళ్తాడు. ఓపిగ్గా నమ్మకంగా, ఓపిగ్గా నమ్మకంగా, ఎందుకంటే ఆ కుర్రోళ్ళు కొన్ని మోరల్స్ ఉన్నాయి. ఆ మోరల్స్ ఏంటి చెప్పినా, తనను ద్వేషించే వారిని తిరిగి ద్వేషించడు ఎదిగాడు, తనను దూషించేవారిని తిరిగి దూషించడు. అబ్బా ఎక్కడున్నా మీరు చూడండి, పోతీఫర్ ఇంట్లో ఉంటే పోతీఫర్ భార్యను కూడా గౌరవించాడు, నిందేసిన ఆవిడ్ని గౌరవించాడు. ఒకవేళ ఈ పనికి మాలిందే చేసింది ఇదంతా, నాకు సంబంధం లేదని ఒక్క మాట బయటకు చెబితే తన సంసారం చేయగలదండి ఆ దేశంలో. కుర్రోడు గౌరవించాడు బయటట్లేదు, ఆ కుర్రోడు వదిలేశాడు, తన నింద మీదేసుకుని ఆ జైల్లోకి పోయి బాధపడి 4 మాటలు చెప్పాడేమో కానీ ఎక్కడ నోరిప్పు చెప్పాడో. పైగా ఆ యజమానుడు చాలా బాగా నమ్ముతాడు యోసేపుని. ఆ నమ్మకంలో సార్ ఎప్పుడైనా డబ్బులు తీసానా, తీయలేదు, ఎప్పుడైనా లెక్కలు మార్చానా, మార్చ, అలాంటి నమ్మకమైన నన్ను మీ ఆవిడ చెబితే ఎలా నమ్మేస్తున్నారు సార్, చిన్న కిర్రెట్టాడు అనుకోండి ఏమవుతుంది చెప్పండి, మొత్తం రోడ్లు నాగించాడు అలా ఆయన. కానీ ఎప్పుడు చెప్పలేదు ఏమనుకోండి, చెప్పినా ఒంటరైనా నేను ఎక్కడైనా ఉండగలను, ఈ దంపతులు విడిపోకూడదు అనుకోండి, అది మోరల్, అది నైతికత. అందుకే ఆ అబ్బాయి ఆ మోరల్స్ ఉన్నాయి కనుకే లైఫ్లో ఎదిగాడు. తన భార్యను, తన ఎవరైతే యజమాని భార్యను గౌరవించాడు, పోతీఫర్ని గౌరవించాడు, జైల్లో ఉంటే ఆ జైలు అధికారిని గౌరవించాడు. లైఫ్లో మళ్ళీ ఎదగాలంటే సూత్రం ఏంటి చెప్పినా, ఎదుటి వ్యక్తిని గౌరవించాడు.
ఆ పోతిఫర్ నా ఇంట్లో ఉంటే ఇంట్లో వాళ్ళందరినీ గౌరవిస్తాడు, ఆ జైల్లో ఉంటే ఆ జైల్లో వాళ్ళందరినీ గౌరవిస్తాడు, ఫరో ముందు నిలబడితే నాకన్నా నువ్వే గొప్పడు అన్న ఫరోను గౌరవిస్తూనే ఉంటాడు. తను ఎక్కడికి పోయినా తన మోరలు తగ్గించాడు. అందుకే తను ఎక్కడున్నా కానీ ఎదిగాడు ఎదిగాడు ఎదిగాడు. ఏసేపు దొంగల కలరాడు, ఏసేపు ఆ గాదులు గుడామ్స్ కట్టించాడుగా. ఏంటి ఒక్క కామన్వెల్త్ గేమ్కి ఒక్క స్టేడియం కట్టిస్తేనే మొత్తం 60 కోట్లు దోసేశారు. ఆ కామన్వెల్త్ గేమ్స్కి ఒక్క గేమ్స్కి 60 కోట్లు దోసిస్తే మొత్తం ఐగుప్తి గుడామ్స్ అన్ని నువ్వే కట్టించే, నీ నా చేతుల్లో పెడితే మనం ఎంత దోహేస్తాం అండి? గుడామ్నే దోహేస్తాం, గుడాంలో సొరుకు దోసేస్తాం. కానీ ఆయన గుడామ్స్ కట్టిస్తున్నప్పుడు ఆ కోల్డేజ్ ఆ రెస్ట్ తీసుకుని ఆ గుడామ్స్ ఏవైతున్నావో ఒక్క రూపాయి కూడా వెనకేలేదు. ఎంత నమ్మకస్తుంది చూడు. జీవితంలో ఎప్పుడు ఎదుగుతామంటే డబ్బులు కాదండి, నైతికంగా ఎప్పుడైతే నమ్మకంగా ఉంటామో అప్పుడు ఎదుగుతాం. అందుకే యోసేపు చూడండి, అన్నలను గౌరవించాడు, అధికారిని గౌరవించాడు, జైలు అధికారిని గౌరవించాడు, ఆ పైన ఉన్న ఫరోను గౌరవించాడు, అందరినీ గౌరవించాడు. ఇంత నమ్మకస్తం ఈయనకి ఎలా వచ్చిందంటే ఒకే ఒక్కటి, తన ముందున్న విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూశాడు. యోసేపులో ఎవరున్నారు చెప్పనా? యేసుక్రీస్తున్నా. తను కొనసాగించు యేసు వైపు చూశాడు. యేసుక్రీస్తు వారికి ఆ మోరల్స్ ఉన్నాయి. ఆయన దూషింపబడి బదులు దూషించలేదు. యోసేపులో చూడండి, ఆయన్ని బెదిరించాడు, ఆయన తిరిగి బెదిరించలేదు. ఇవన్నీ యోసేపులో ఉన్నాయి చూడండి. తను హింసించిన వారికి యోసేపు అన్నం పెట్టాడు, తను హింసించి సిలువేస్తున్న వారికి యేసుక్రీస్తు వారు ప్రాణభిక్ష పెట్టాడు. జీవితంలో ఎప్పుడు ఎదుగుతామంటే ఇది గుర్తుపెట్టుకోండి, ఒకటి నమ్మకం, రెండు ఎదుటి వ్యక్తుల్ని హానర్ గౌరవించడం. ఎదుగుతామండి జీవితంలో. నువ్వు ఎక్కడెక్కడెక్కడో ఉన్నా దేవుడు నిన్ను అక్కడ ఉంచడు. ఒకరోజు తీసుకెళ్ళి ఉన్నతమైన స్థానంలో ఎవరో ఒకరు నీకు నమ్మి ఒక వస్తువు ఇచ్చారా, నీ వస్తువు అయితే ఒకలా, పక్కోడు వస్తువు అయితే ఒకలా వాడకు. ఆ ఇచ్చినోడు చూస్తాడు లేదో నాకు తెలియదు, కానీ నీ దేవుడు చూస్తాడు. గుర్తుపెట్టుకో, నీకు ఎవరైనా నమ్మి ఏదన్నా స్వాస్యం ఇచ్చారా, ఆ స్వాస్యాన్ని నమ్మకం గుంచు. నీ స్వాస్యమైతే ఒకలా, ఎదుటోడు స్వాస్యమైతే ఒకలా ఉన్నావా, నీ దేవుడు నేను గమనిస్తాడు. గుర్తుపెట్టుకో, నీ పట్ల నీకున్న భద్రత ఇతరుల పట్ల కూడా ఉండాలి. అలా ఉంటే దేవుడు మనల్ని దీవిస్తాడు. అలా ఉన్న జాబితాలు ఉన్నాయంటే ఉన్నాయి, మీకు తెలిసిన సందర్భం ముగిస్తాను. ఇక ఆ సుంక మీరు చూసిన సందర్భం మన లూకా సువార్త చదువుతాం. ఆ పరిసయుడు కనబడతాడు మనకి, సమరయుడు కనబడతాడు మనకి. ఆ ఇద్దరిలో మీరు చూడండి ఎవరు నీతిమంతులుగా తేల్చాడు చెప్పండి. పొరుగువాడి పట్ల ఎవడైతే గౌరవ మర్యాదలు కలిగి ఉన్నారో వారినే దేవుడు గౌరవించాడు. అంటే ఇతరుల పట్ల గౌరవాన్ని, ఇతరుల పట్ల ప్రేమను, ఇతరుల పట్ల నైతికతను, ఇతరుల పట్ల నమ్మకత్వాన్ని ఎవడైతే కనుపరుస్తారో వాడే దేవుడికి నచ్చుతాడు. అందుకే మంచి సమరయుడు. 3 రోజులు ఉపవాసాలు ఉండి 3 పూట్ల ప్రార్థనలు చేసి ఇన్ని చేసినోడు దేవుడికి నచ్చలేదట. మరి దేవుడికి ఎవడు నచ్చాడంటే పొరుగువాడిని గౌరవించి పొరుగువాడి బాధను మీదేసుకుని ఆడికేదో జరిగితే ఈడికేదో జరిగిపోయినట్టు తెగ బాధపడిపోతున్నారు చూసారా. ఆ బాధపడిపోయే తన మీదేసుకునే లక్షణం దేవుడికి నచ్చిందట. మనం ఎలాంటి చెప్పిన మనకు కాదు లేరా అనుకుంటాం, మనకు కాదు లేరు కదరా, దేవుడు చూస్తున్నాడు రా అని చెప్తుంది. మన ఇంట్లో జరగలేదు కదా, కాదు వాళ్ళ ఇంట్లో జరిగితే నీ ఇంట్లో కన్నీరు వచ్చిందో దేవుడు లెక్కలేస్తాడు. గుర్తుపెట్టుకో, నీ సంఘం బాగుండాలంటే పక్కోళ్ళ సంఘం కూడా బాగుండాలని గుర్తుపెట్టుకో, అప్పుడు ఎదుగుతావు. నీ చదువు బాగుండాలంటే పక్కోడు చదువు కూడా బాగుండాలని గుర్తుపెట్టుకో. అలాగ గుర్తుపెట్టుకో, మనం ఫెయిల్ అయిపోతే ఆడు ఫెయిల్ అయిపోవాలి, లేకపోతే మనకు అన్నం అరగదు. మనకి మన ఉద్యోగంలో మనకి మాత్రమే బోనస్లు కాదు, అందరికీ బోనస్లు రావాలని కోరుకో, బాగుపడతాం. ఇలాంటి సక్సెస్ రేట్ వాళ్ళు చూడగలిగారు. యోబుని చూడండి, యోబంతా ఇల్లంతా పాడైపోయింది, ఆరోగ్యం అంతా పాడైపోయింది. నాకొక్కడికి ఇలా ఎందుకు జరిగిందని అనుకున్నాడా? నాకెంత జరిగినా పర్లేదు, నా ఇంటి వారు ఎంత దేశించినా పర్లేదు, నా విమోచకుడు సజీవుడు. చూసారా, నమ్మకంగా ఎప్పుడైతే ఉండిపోయాడో ఆ నమ్మకత్వానికి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్నారు వాళ్ళు. ఆ మత్తయి సువార్త 7వ అధ్యాయం మీరు చూడండి. ఆ 7వ అధ్యాయం 12లో మనుషులు మీకు ఏమి చేయాలని కోరుకొనుచున్నారో మీరును వారికి అలాగునే, దట్ ఈజ్ మోరల్.
మనుషులు మీకు ఏది ఎదుటోడి దగ్గర నువ్వు ఎప్పుడు మంచిగా అంటే ఎదుటోడు ఎప్పుడు నీ కొరకు మంచిగా మాట్లాడాలని కోరుకుంటాం లేదు, ఆడు నిన్ను ఇలా అన్నాడంటే మన మనసు ఎలా ఉంటుందండి? ఎదుటోడు ఎప్పుడు నీతో నీ గురించి మంచిగా మాట్లాడి నువ్వు ఎలా అయితే కోరుకుంటావో నువ్వు కూడా ఎదుటోడి గురించి అంత మంచిగానే మాట్లాడు, లైఫ్లో సక్సెస్ అవుతావు, జీవితంలో ఎదుగుతావు. మీరు ఎక్కడైనా మీరు చూడండి, ఆ పేతురు పత్రిక చదివితే మతిపోయే విషయాలు రాశాడు, అది ఒక్కటి చూడండి ముగించుకుందాం. ఒకసారి పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం నుంచి చూడండి. తుదక మీరందరూ ఏక మనస్సుకులై, దీన్ని ఏమంటారు చెప్పనా, క్రిస్టియన్ మోరల్స్, క్రిస్టియన్ ఎథిక్స్ అంటారు వీటిని. ఒకరు సుఖ దుఃఖముల యందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారై కరుణా చిత్తులను వినయ మనస్సు గలవారై ఉండు, ఎందుకంటే ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడుతురి. ఎప్పుడు ఆశీర్వాదాలు సక్సెస్లు వస్తాయట? ఎదుటోలు పట్ల వినయ మనసు ఉండాలి, ఎదుటోలు పట్ల కరుణాసిత్తులై ఉండాలి, ఎదుటోలు పట్ల సహోదర ప్రేమ ఉండాలి, అప్పుడు ఆశీర్వాదానికి సక్సెస్కి కారకులం అవుతామంట, జీవితంలో ఎదుగుతామంట. కనుక కీడునకు ప్రతి కీడును దూషణకు ప్రతి దూషణ చేయక దీవించుడే. మన ప్రార్థనలో మన మాటల్లో ప్రభువా మా శత్రువులను దీవించుడి, మా శత్రువులను క్షమించుడి, ఎదుగుతాం జీవితం. ఇంకా చెప్తున్నాడు చూడండి, జీవమును ప్రేమించి మంచి దినం చూడకూడదు వారు, చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను కపటం గల మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలను, అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలను, సమాధానం లేదుకి దాన్ని ఎంటాడవలను. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థన వైపును ఉన్నవి, కానీ ప్రభు ముఖము కీడు చేయు వారికి విరోధముగుంది. ఎవరి వైపు చూస్తారట? ఆయన కళ్ళు పెద్దవి చేసుకుని, ఎవడైతే ఎదుటోళ్ళని ప్రేమిస్తాడో, ఎవడైతే ఎదుటోళ్ళని దీవిస్తాడో, ఎవడైతే ఎదుటోళ్ళని గౌరవిస్తాడో, ఎవడైతే ఎదుటోళ్ళ మీద జాలి చూపిస్తాడో, ఎవడైతే ఎదుటోళ్ళని మంచిగా ఉండాలని అందరినీ కోరుకుంటాడు, ఎవడైతే నాలుగుని అదుపులో పెడతాడో, ఎవడైతే మాటలు అదుపులో పెడతాడో, ఎవడైతే తన పెదాలను కాచుకుంటాడు, ఎవడైతే దూషణకు ప్రతి దూషణ చేయకుండా ఉంటాడో, ఎవడైతే కీడు నుంచి తొలగిపోతాడో, ఎవడైతే సమాధానం ఎంటాడతాడో, అట్టి వాడిని దేవుడు పార చూసి దీవించాలనుకుంటాడట. అట్టి వాడిని దేవుడు, వాడెక్కడుంటే అక్కడ అడుగడిగిన ఆడ పట్టిందల్లా బంగారం చేస్తాడట. మీ సంసారాలు అదిరిపోవాలంటే సూత్రం అదే, నమ్మకంగా ఉండండి. మీ చదువులు అదిరిపోవాలంటే సూత్రం అదే, నమ్మకంగా ఉండండి. మీ సేవలు అదిరిపోవాలంటే సూత్రం ఒకటే, నమ్మకంగా ఉండండి. ఎందుకంటే నీతిమంతుల మీద తన కన్నులను ఉంచి ఉన్నాడు, నీతిమంతుల ప్రార్థన మీద తన చెవి యొగ్గి ఉన్నాడు. ఈ సూత్రాలు ఎప్పుడైతే పాటిస్తామో ఇదిగో ఆ నీతిమంతుడనే యోసేపు జీవితంలో ఎదగాడు. ఆయన ప్రార్థన చేస్తే పరలోకం వింటుంది, ఆయన మొరపెడితే పరలోకం ఒక్కసారి అటెన్షన్లోకి వస్తుంది. ఆ యోసేపు మీద ఎప్పుడూ దేవుని కన్నులు తీక్షణంగా చూస్తాయి, ఆయన జీవితంలో ఎదగాడు. మీరు కూడా ఎదగాలంటే యవనస్తులకి సూత్రం నేను మరలా చెప్తున్నాను, మీ అమ్మ నాన్న ముందే కదా నమ్మకం, వాళ్ళున్నా లేకపోయినా నమ్మకం ఉంటుంది. మీ పాస్టర్ గారు ఎదురుగా ఉన్నప్పుడే కాదు, మీ పాస్టర్ గారు లేకపోయినా నమ్మకం ఉంది. ఎందుకంటే వీళ్ళెవరు చూస్తారు లేదో నాకు తెలియదు, కానీ ఆయన ఎప్పుడు 24 అవర్స్ చెప్పండి మనల్ని చూస్తాడు. ఒక పుస్తకం చదివినా ఏం చదువుతున్నామో చూస్తాడు, ఒక మొబైల్ వాట్సాప్ వాడుతున్నా ఆ వాట్సాప్ ఎలా వాడుతున్నామో చూస్తాడు. మనం ఎన్ని లాక్లు వేసినా ఆయన ముందు లాక్ వేయలేముగాక వేయలేము, గుర్తుపెట్టుకోండి. మనం ఎంత మెసేంజర్ దాచేసినా, ఇన్స్టాగ్రామ్ దాచేసినా ఆయన దగ్గర ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఉందని మాత్రం మర్చిపోకండి. ఆయన ప్రతీది చూస్తాడు, నువ్వు చేసే పనులను బట్టే నీకు సక్సెస్ ఇవ్వాలా ఇవ్వకూడదా తూకాలేస్తాడు. జాగ్రత్త, తూకాలేస్తాడు. యవనస్తుల సదస్సులో ఈ మార్నింగ్ సెషన్లో మీరు గుర్తుపెట్టుకోండి, నమ్మకం, ఎథిక్స్, మోరల్, దీనికి ఎప్పుడైతే మీరు నిలబడతారో మీరు జీవితంలో ఎదుగుతారో. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మొదటి తరగతిలోనూ 2వ తరగతిలో మొమెంటం లేని విషయాలు మాతో మాట్లాడారు. ఒక మనిషి లైఫ్లో ఎప్పుడు ఎదుగుతాడంటే నీతి నిమిత్తము తండ్రి అశువులు భాయాలని నిర్ణయం తీసుకున్నప్పుడు, మీ ఎడల భయభక్తులు కలుగున్నప్పుడు, డిక్షనరీలో ఎన్నో రకాల పదాలు పెట్టినా దాని సారం ఒకటే, మీ ఎడల భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానమునకు మూలం.
మీ ఎడల నీతిని జరిగించడమే మా జీవితాలకు విజయం తండ్రి. అది పిల్లలైనా, సంసారం చేస్తున్న తల్లులైనా, తండ్రి గడిస్తున్న యజమానులైనా, సేవకులైనా, ఎవరైనా ఇక్కడ ఉన్నవారు ఎవరైనా తండ్రి, వారి వారి రంగాల్లో విజయాలు వారు చూడాలి అంటే ఇదే సూత్రం. పాటలు పాడుతున్నవారైనా, వాక్యాలు చదువుతున్నవారైనా, ప్రసంగాలు చేస్తున్నవారైనా తండ్రి, ఈ నమ్మకత్వాన్ని, ఈ నీతికి పడి నిలబడాలన్న మీ వాక్యపు గౌరవం లేనంత కాలము తండ్రి ఎక్కడ వేసిన గొంగలు అక్కడే తప్ప జీవితంలో విజయాలు చూడలేము. ఆశీర్వాదాలు మాకు ఎదురు రావాలి అంటే తండ్రి యోసేపు వలే, యోబు వలే తండ్రి, సమరహుడు వలే మంచి భక్తులు తండ్రి వారు పాటించిన విలువలు మేము పాటించినాడు, సత్క్రియ చేసినాడు తలెత్తుకుంటాం. సత్క్రియ జరిగించం లేనాడు తండ్రి, తలదించుకుని బతికే రోజులు వస్తాయి. అట్టి వాటి జాబితాలో మేము ఉండక తండ్రి, రోజు రోజుకి అభివృద్ధి పొందుతూ మేము ఎక్కడుంటే అక్కడ అదంతా తెచ్చి మా చేతుల్లో పెట్టేంత నమ్మకత్వాన్ని మాకు ఇవ్వండి. ఒక ఇంట్లో ఉంటే ఇంటికి అధికారులుగా తండ్రి, ఒక బందికాణలు ఉంటే ఆ బందికాణ మీద అధికారులుగా తండ్రి, ఒక దేశంలో ఉంటే ఆ దేశమే మమ్మల్ని గౌరవించేలా మేము ఏ రంగంలో ఉన్నా వాళ్ళందరూ తండ్రి మనిషి అంటే వీడిలా ఉండాలని చెప్పుకునే క్రైస్తవ సాక్ష్యాన్ని మాకు వర్ధలింపచేయండి. అలాగే తండ్రి ఈ విలువలన్నీ మా విశ్వాసానికి కర్తయు, దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు మేము చూస్తున్నాం తండ్రి. ఆయనలో విలువలు ఉన్నాయి, ఆయనలో నమ్మకం ఉంది తండ్రి, ఆయనలో తండ్రి ఆ తగ్గింపు తనం ఉంది, ఆయనలో ఎదుటి వ్యక్తులను ప్రేమించే స్వభావం ఉంది, ఎదుటోళ్ళకి ఏదో జరిగితే ఆయన విలవిల్లాడిపోయే మనసు ఉంది. ఆ మనసును ప్రతి క్రైస్తవుడు కలిగి ఉన్నప్పుడు తండ్రి పూరి గుడిసెలో ఉన్న తండ్రి ఆనందంగా ఉండగలరు. ఈ నమ్మకమైన మాటలు ఎవరు విడిచిపెట్టక తండ్రి, మాకు కాదులే అని తండ్రి ఎవరైనా అనుకుంటే తండ్రి వారిని వారే పతనం చేసుకుంటారు. మధ్యాహ్న సెషన్లో కూడా తండ్రి మాతో మా అందరితో మీరు ఉంటారని కోరుతూ అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. దేవుడు యవనస్తులను మేల్కొలిపే విధంగా తన దాసుని నిలబెట్టుకున్న అనేక విషయాలు బయలుపరిచి మాట్లాడారు. విలువల గురించిన మాటలు చెప్పాలంటే వారి జీవితంలో ఖచ్చితంగా ఆ విలువలతో కూడిన బ్రతుకు